నిన్నటి ఓకే పిల్లలు నిన్నటి వీడియో చూసారా నిన్నటి వీడియో చూసారా సండే స్కూల్లో పెట్టాను మొత్తం చూసారా నిన్న రాత్రే చూసారా ఈరోజు ఉదయం చూసారా ఈరోజు ఉదయం చూసారా నిన్న రాత్రి చూసారా ఈరోజు ఉదయం చూసాను అంకుల్ నేను నిన్న రాత్రి ఎవరైనా చూస్తే చేయొద్దండి నిన్న రాత్రి ఎవరైనా చూసారా చేయితే అబద్ధం అన్నట్టు అయిపోతుంది ఎందుకంటే ఈరోజు ఉదయమే పెట్టాను నేను నేను రాత్రి చాలా లేట్గా పెట్టాను ఓకే అన్న ప్రైస్ తినాడు అన్న బాగున్నారా Praise the Lord, Minnie Benning. Praise the Lord, Minnie Akka. Praise the Lord, Benetaneya. Praise the Lord, Minnie Akka. Praise the Lord, Benetaneya. Praise the Lord, Minnie Akka. Praise the Lord, Benetaneya. Praise the Lord, Akka. Praise the Lord, Bonara. Bonara. Bagunamakka. Bonamakka. Bonamakka. ఏం చేస్తున్నారు వాళ్ళు రోజు ప్రేయర్ చేసుకుంటున్నారా ఈ క్లాసెస్ బాగా ఉపయోగపడుతున్నాయా ఉపయోగపడుతున్నాయి కదా మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఏసే తోటి ఏసే గురించి మీకు ఏమనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది రోజు ఏసే గురించి రోజు ఏసే గురించి బోర్డు కబుర్లు వింటున్నారు కదా ఏసే అలా ఉంటాడు ఇలా ఉంటాడు అక్కడికి వెళ్తే మనం ఇలా ఉంటాం నరకానికి వెళ్తే ఇలా ఉంటాం చాలా వింటున్నారు కదా అప్పుడు మీరు మీకేమనిపించింది మీకు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్ని విన్నప్పుడు మీరంటే ఒక డెసిషన్ తీసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు వరకు వాకి విన్నాం చాలా మంది వింటారు ఎవరైనా సాగుతున్నప్పుడు వింటారు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడం మంచిగా మీకు ఎట్లా అనిపిస్తున్నప్పుడు అలాంటి డెసిషన్ మీరు ఏమైనా తీసుకున్నారు ఎప్పుడైనా పిల్లలు అర్థమైందా నా భాష మీరు చర్చ్ లో చాలా మంది వాక్యం విన్న తర్వాత అమ్మ బాబోయ్ నేను ఇలా ఉన్నానా నేను ఇక్కడ నుంచి నేను మారిపోవాలి అయితే నాకు అలాంటివి నాకు కావాలి అని ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు నేను ఉండగలను అని మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారా విన్న వాక్యాన్ని బట్టి అని అడుగుతాను అర్థమైంది ఓకే మరొకసారి చెప్తాను చాలా మంది ఆ ఏసే అంటే ఎవరో తెలియని వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు చాలా మంది క్రైస్తవులుగా ఉండిన వాళ్ళు కూడా చర్చకొచ్చినా ఇలా ఎక్కడైనా వాక్యం విన్నా యూట్యూబ్ లో విన్నా ఇంకేదైనా మీటింగ్స్ కెళ్ళి విన్నా ఆ విన్నప్పుడు అమ్మో ఏసీ అంటే ఇలా ఉంటారా ఏసీ ఇంత గొప్ప త్యాగం చేశారా ఏసీ మన కోసం ఇట్లా చేశారా అయితే నేను ఇప్పుడు ఇంకా నేను ఇలా ఉండాలి నా జీవితంలో ఒక మార్పు కావాలి నాకు ఏసీ కావాలని ఒక డెసిషన్ తీసుకుంటారు ఏసీ నాకు కావాలి అని మీరు ఎప్పుడైనా ఏసీ నాకు కావాలి లేకపోతే నేను ఒక మార్పు చెందాలి నేను చనిపోతే నేను ఎక్కడ ఉంటాను అని ఒక నిరీక్షణ కలిగి ఉండడం అలాంటి ఏమన్నా మీకు కలిగి ఉన్నారా లేరా లేరా పిల్లలు లేరా మీకు ఏసీని గురించి ఏం తెలిసింది చెప్పండి మీరు స్టార్ట్ అయ్యే వరకే మాట్లాడతాను మిని అక్క మీ టైం స్టార్ట్ అయితే ఓకే ఆపేస్తా పిల్లలు నాకు ఏసీని గురించి తెలిసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే అమ్మో ఏసే ఇంత గొప్ప దేవుడా ఎట్లానైనా నేను ఏసేని నా మనసులో ఉంచుకోవాలి నేను రక్షకునిగా అంగీకరించాలి బాబోయ్ ఇప్పుడు నేను చనిపోయాను అనుకుని నేను ఏమైపోతాను ఇంకా నేను పరలోకానికి వెళ్ళిపోవాలి ఏసే దగ్గర నేను వెళ్ళకపోతే ఇంకా నేను ఇంకే బాబోయ్
అరపి తత్వాలు ఓ ఏసయా నువ్వు నాకు కావాలేసయా నువ్వు నా హృదయంలో ఉండేసయా నేను తనపోతే నీ దగ్గరే ఉండాలేసయా రోజు అని ప్రయత్నిస్తుంటారు పిల్లలు. ఆ ప్రార్థన మాత్రం ఎప్పుడు మానను, నేను ఎప్పుడు చనిపోయినా మీ దగ్గర ఉండాలి ప్రభువా. మీరు ఎప్పుడైనా అలా ప్రార్థన చేసుకున్నారా? చేసుకోరా, చేసుకోరా. అరే అరే అరే, మరి మీకు అలా అనిపించలేదా? ఏస దగ్గరే మనం ఉండాలని అనిపించలేదా? మరి మొన్న హిట్కియా గురించి చెప్పారు, ఏలీ గురించి చెప్పారు నిన్న కదా, ఇంకా చాలా చాలా వ్యక్తుల గురించి మనం రోజు నేర్చుకున్నాం. ఏమని గురించి నేర్చుకున్నాము? ఇస్రాయల్ చిన్నది గురించి అక్కడ నేర్చుకున్నాము. తర్వాత అనేకమైన స్వస్థల గురించి నేర్చుకుంటున్నాము. ఇంకా ఇంకా వాళ్ళ ప్రాప్తుల గురించి నేర్చుకున్నాము. ఏం చెప్తున్నారు వాళ్ళందరూ కూడా? ఏసే గొప్ప దేవుడు, ఏసే నమ్ముకుంటేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే నీకు నరకం వస్తుందని ఎన్నెన్నో చెప్తున్నాను కదా. అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి పిల్లలు. ఎప్పుడు విడిచిపెట్టాను అని విని అక్కడ నువ్వు ఎప్పుడైనా అలా విని ఒక డెసిషన్ తీసుకున్నావు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళు, నువ్వు ఎప్పుడైనా వాక్యం విని నీ హృదయంలో ఏమైనా మార్పు వచ్చిందా? అవునక్కా, నేను చాలా సార్లు లెసన్ విన్నప్పుడు నేను ఎన్నో తప్పులు చేశాను, పాపములు చేశాను అని ఏసే దగ్గర ఒప్పుకోవాలని నేర్చుకున్నానక్క, ఒప్పుకున్నానక్క. వెరీ గుడ్, మీ అక్క చాలా చాలా సంతోషం. అలా ఎవరు ఒప్పుకుంటే వాళ్ళకి వాళ్ళంటే ఏసే చాలా ఇష్టం పిల్లలు. ఈరోజు మీరు ఈరోజు ఎవరు వాక్యం చెప్తున్నారు, ఏం చెప్పినా ఆ వాక్యాన్ని మీరు వినండి, మీ హృదయంలో ఒక మార్పు మేము చూడాలి. సరేనా? చూద్దామా. వెరీ గుడ్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ప్రజలా వెళ్ళదా? ప్రజలా వెళ్ళదా? ఓకే మమ్మీని ఓకే, ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, నేను మాట్లాడాడు. అన్నా మీరే ప్రేయర్ చేయండి ఈరోజు. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెలియజేస్తున్నాం నాయన. నాయన, మీ ఉచితమైన కృపలో మరి దినాన్ని మీరు మొదట ఇచ్చేసి పిల్లలతో కలిసి సంతోషించే సమాధానాన్ని నాయన సమయాన్ని మీరు మొదట ఇచ్చేసారని బట్టి మీకు వందనాలు నాయన. ఇంతగా మీరు మమ్మల్ని ఆశీర్వదించటం మేము ఏ పాత్ర వారము తండ్రి అయినా కూడా తండ్రి నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి ఆదరించి నడిపించుచున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ చిన్న బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను నాయన, మీరు నాయన చక్కగా జరిగించున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి దినము నాయన మీ వాక్యములు అనేది నాయన మీరు అందించచ్చు. ప్రతి క్షణము కూడా వారి చుట్టూ నాయన మీ దూతల కాపుతల నుంచి నడిపించున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నాయన బిడ్డలు ఎంతగానో సంతోషించి ఆనందించి నాయన నేర్చుకొని చుండగా నాయన ఈ ఈ ఈ సమయంలో మీరు ఇచ్చుచున్న ఈ వయసులో మీరు ఇచ్చుచున్న నాయన విత్తుచున్న నాయన ప్రతి ఒక్క విత్తనాన్ని రాబోయే దినాల్లో నాయన 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను మీరే నాయన వృత్తి చేసి మీ రాజ్యవ్యాప్తి కొరకు అనేక ఆత్మను రక్షించబడడానికి బిడ్డలు నాయన మీరు సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇందులో భాగస్థులైన నాయన ప్రతి ఒక్కరిని నాయన పాస్టర్ గారిని, ప్రజలని, నిమ్మ అక్కని, శ్యామలక్కని, నాయన బిడ్డలందరినీ, టీచర్స్ని, రిసోర్స్ పర్సన్ ప్రతి ఒక్కరిని మీరు దీవించి నాయన పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను వారి వారి కుటుంబాలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృప మీకు అవతల మాకు తోడుగా ఉంచి సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని నజరడని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హే పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరూ? చాలా మంది కనిపించట్లేదు పిల్లలు నాకు. నీకు కొంతమంది కనపడుతుంది. 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఓపెన్ చేశారు వీడియోస్. 7 అయ్యో 8 కమ్ ఆన్ పిల్లలు, ఓపెన్ చేయాలి వీడియోస్. మీరు ఓపెన్ చేస్తారు కదా, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా. మీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అని మాకు తెలుసు పిల్లలు, మీరు ఫాలో అవుతున్నాను తెలుసు. వెరీ గుడ్. ఓకే, ఇవన్న అక్షసం కదా మమ్మని రెడీగా ఉన్నారా? మీకు ఒక ప్రశ్న వేస్తా. జీసస్ డిసైబుల్స్ ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు జీసస్ డిసైబుల్స్? ఎంతమంది ఉన్నారు డిసైబుల్స్, శిష్యులు ఎంతమంది? ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్పండి ఒకరు. డిసైబుల్స్ కదా, అందులో ఒక వ్యక్తి జీసస్ ని అనుమానించాడు పిల్లలు. ఎవరు ఆ వ్యక్తి? ఆ శిష్యుడి పేరు చెప్పండి. ఎవరు ఒకరు చెప్పాలి.
థామస్ అక్క థామస్ yes థామస్ థామస్ ఉన్న పేరు వాళ్ళకి థామస్ కి మరో పేరు ఉంది అంకల్ థామస్ కి మరో పేరు ఉంది చెప్పానమ్మా థామస్ థామస్ కి మరో పేరు ఉంది పిల్లలు ఏంటో చెప్పండి ఎవరు చెప్తారు అయితే మీరు పాట కూడా ఫాలో అవుతున్నారన్నమాట వెరీ గుడ్ పిల్లలు అయితే దోమలాంటి బుద్ధి అని చెప్తూ ఒక చిన్న పాట మనం చేద్దాం చేద్దామా మనం మీ వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి అందరు కూడా యాక్షన్ స్టాప్ చేయాలి ఓకేనా వచ్చేయండి లాంటి బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా తోమా లాంటి బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో హెబ్రి పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరానేనయ్యా ఏప్రిల్ పన్నెండు ఆరు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరానేనయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో మీ విశ్వాసం ఎక్కడ ఉంది పిల్లలు ఎవరి దగ్గర ఉంది మీ విశ్వాసం ఎవరి మీద ఉంది చెప్పండి ఏసీ మీద ఉందా దేవునిలో ఉందా ఓకే ఇలానే నిలబడుతూ ఉన్నాను పిల్లలు ఇంకోసారి చేసేద్దామా రెడీగా ఉన్నారా థమ్స్ అప్ చూపించండి yes లాంటి బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా తోమా లాంటి బుద్ధి నాలో వద్దే వద్దు ఏసయ్యా పీటర్ మునిగినట్టు నేనెప్పుడు నిన్ను విడువను ఏసయ్యా విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో హెబ్రి పన్నెండు వారు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరానేనయ్యా ఏప్రిల్ పన్నెండు ఆరు శ్రద్ధ పెట్టి చదివి ఏ రోజు నిద్రలోను కూడా అపనమ్మిక నన్ను చేరానేనయ్యా విశ్వాసం నా యేసులో
విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో విశ్వాసం నా యేసులో నా విజయాలు క్రీస్తులో విజయం నా యేసులో నా ప్రతి అడుగు ప్రభునిలో చెప్పినప్పుడు చక్కగా విన్నా
హోంవర్క్ చెక్ చేయడానికి అయితే సూపర్ రెడీగా ఉన్నాను అక్క. ఎందుకంటే ఇద్దరిద్దరు చేస్తారు, చూద్దాం ఎవరికి ఎవరు వచ్చారో, బ్లెస్ అక్ వచ్చారో, ఆనందాన్ని వచ్చారో, ఎవరు ఎలా చేస్తారో చూద్దాం. మరి నిన్న ఎంత ఎఫెక్టివ్ గా మీరు లెసన్ విన్నారు, అంత చక్కగా ఉండాలి ఈ రోజు మేము. ఓకేనా? రెడీ? ప్రైజ్ ది లార్డ్ కుషి తోషి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగుంది. ప్రేనల్ అవర్చల్ ప్రేనల్ బుక్. అక్క వాళ్ళని ఒకసారి లెసన్ కూడా ఏ టీచర్ ఎవరో కూడా ఒకసారి చెప్తే బాగుంటది అక్క, మాకు క్లియర్ కనిపించట్లేదు. ఖుషి జోషి మీ టీచర్ ఎవరు, మీరు ఏ లెసన్ విన్నారు? ఏదమ్మా ఒకసారి చూపించండి మరలా. అక్క హోంవర్క్ ఇచ్చింది సెకండ్ కింగ్స్ లో నుంచి కదా. అవును కదా. అరే నాన్న, మీరు నిన్న నిన్న అన్న ఏం చెప్పారు నాన్న లెసన్? సెకండ్ కింగ్స్ చాప్టర్ 19 కదమ్మా హోంవర్క్. అంటే వాళ్ళు సండే స్కూల్లో ఏం పెట్టారో చూసారు, అన్న పెట్టారో అక్క పెట్టారో చూసుకోలేదు. ఆ గ్రూప్ లో ఆ బ్లెస్ అక్క కూడా పెట్టింది కదా, మీరు పెట్టారు. పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదో గ్రూప్ లో పెట్టారు, అది ఎవరు పెట్టారో తెలియదు వాళ్ళకి. అది కాబట్టి ఈసారి చెప్పండి, చిన్న లెసన్ చెప్పండి. ఎవరి గురించి విన్నారు నిన్న మీరు? రాజు గారి గురించి విన్నారా? ఎవరి గురించి విన్నారు తింటలి చెప్పండి. కొంచెం ఎక్కడైనా చిన్నది చెప్పండి, జరిగిన ఇన్సిడెంట్ ఏదన్నా చిన్నది. ఆయన బాగా ప్రార్థన చేసుకున్నారా, లేకపోతే ఏమైంది? 1, 2, 3, 4, 5 ఆయన నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు నిన్న? ఓకే, చిన్న పిల్లలు కదా, నెక్స్ట్ కెళ్దాం. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా చక్కగా మీరు మెమరీ వస్తు రాసుకుని వచ్చారు, మీరు చక్కగా చెప్పారు, వండర్ఫుల్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 30, 40, 50,000 వండర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ పిల్లలు మీరు వచ్చినప్పుడు మీరు లెసన్ చెప్తున్నారు, మాకు దాన్ని బట్టి మీరు మెమరీ వస్తు చెప్పండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ కృషి జోషి. డోంట్ వరీ. ఓకే, ఎవరున్నారు ఇప్పుడు? ఏంజలినా, హనీ, మిస్సీ, మీకు ఎవరు వచ్చారు నిన్న? అన్న వచ్చారా, అక్క వచ్చారా? బ్లెస్ అక్క. ఎక్కడ ఉన్నారు మీరు, బయటకు రండి అక్క. అక్క మేము మెమరీ మేము లెసన్ చెప్తాం అక్క. లెసన్ చెప్పేస్తారా? ఎక్కడ చెప్తాం అక్క. చెప్పండి సరే మరి నిన్న. ఏలియా పాస్టర్ అంకుల్ దగ్గర సామ్యూయేలు ఉంటారు అక్క. మరి బ్లెస్ అక్క ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ చెప్తున్నావు, రాంగ్ చెప్తున్నావు. నేను చెప్పాను కదా మరి, ఇట్లా రాంగ్ చెప్తున్నావు, ఇట్లా కరెక్ట్ చెప్తున్నావు, మరి అర్థం అవ్వాలి మాకు, తెలియాలి మిగిలిన వాళ్ళందరికంటే. బ్లెస్ అక్క మన దగ్గర, బ్లెస్ అక్క కనిపించావా? ఉందా అక్క ప్రజల? సరే చెప్పండి అన్న, వినేస్తుంది అక్క మళ్ళీ చెప్పులో. అప్పుడు సామ్యూయేలు వాళ్ళ కొడుకులు, ఏలియా అంకుల్ కి ఇద్దరు కొడుకులు అక్క. ఏలి కదరా, ఏలియా కాకుండా అక్క. ఏలి ఏలి ఇద్దరు కొడుకులు ఉంటారు అక్క. సామ్యూయేలు కాదు నానా, చూడు నేను స్పెల్లింగ్ తో సహా చెప్పారు కదా. హెచ్ పెద్ద వచ్చి అక్క. వాళ్ళిద్దరు పేరు, ఒకరి పేరు ఫినేహాస్ అక్క. వెరీ గుడ్. ఇంకొకరి పేరు హోప్ని. హోప్ని అక్క. వెరీ గుడ్ నానా.
అక్క వాళ్ళిద్దరు బ్యాడ్ బాయ్స్ అక్క ఫినేహా స్వప్ని అప్పుడు శామ్యుయల్ ఫినేహాస్ వాళ్ళు చనిపోతారని చెప్పారు అక్క శామ్యుయల్ కి అక్క నాకు అంత దాకా తెలుసు అక్క శామ్యుయల్ కి ఎవరు చెప్పారు చనిపోతారని అక్క గాడ్ చెప్పారు అక్క ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 చాలా చక్కగా చెప్పాను వండర్ఫుల్ నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాం మీరు మేము ఎవరు చూపిస్తారా మరి ఫాస్ట్ లో టైం అయిపోయింది కదా ఓకే చాలా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది వెరీ గుడ్ చెప్పండి Children, obey your parents in the Lord. This is right. Ephesians 6:1. Very good. Children, obey your parents in the Lord. This is right. Ephesians 6:1. Okay. Children, obey your parents in the Lord. This is right. Ephesians 6:1. వెరీ గుడ్ నాన్న చింతలు చాలా చాలా బాగా చెప్పారు వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ యూట్యూబ్ చూసారా వీడియో చూసారా ఆనందం రేసం కూడా చూసారా సరే అమ్మా గాడ్ బ్లెస్ యూ అక్క వీళ్ళిద్దరిని సెండర్ స్కూల్ గ్రూప్ లో యాడ్ చేస్తారా అక్క నువ్వు నాకు నెంబర్ పంపించమ్మా వాట్సాప్ లో నేను యాడ్ చేస్తాను ఓకేనా Yes, ma'am. God bless you. Unmute chesko. Akka vila daddy number cheptarant akka. Ippude cheptara? Sorry. Cheptanu. Cheptanu. 94. Okka nimisham. 94. 944. 944. 30. 30. 405. 405. Okay, ma'am. Add chestanu. God bless you. ఎంత ఫాస్ట్ గా ఉన్నారు చూసావా నా నెంబర్ నాకే తెలియదు పిల్లలు చూడు వెంటనే నీకు తగ్గట్టుకోమని చెప్పేస్తున్నాను నిజంగా సిగ్గుపడుతున్నాను రా నేను ఈ రోజు మీ గురించి చెప్పాలి చాలా బాగా చెప్తారు నిజంగా ఒక క్లాస్ లో ఒక లెసన్ గానీ అక్క చెప్పిన లెసన్ గానీ ఏమైనా అడిగితే మనం చెప్పలేకపోవచ్చేమో కానీ సెల్ ఫోన్ నెంబర్ మాత్రం ఎవరైనా బాగా చెప్తారు వెంటనే కదా గాడ్ బ్లెస్ యూ నాన్న అలాగే బైబిల్ లో కూడా ఫోన్ నెంబర్ ఉంది నాన్న అది కూడా మనం తెలుసుకుందాం సరేనా ఓకేనా ఆ ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర ఉంటే ఎప్పుడు కూడా మనం వేసేది మాట్లాడచ్చు ఓకే నెక్స్ట్ ఓకే అని గ్రేస్ సంహిత స్నేహిత లేరే ఓహో వాళ్ళు వేరే డివైస్ లో ఉన్నారు ఓకే వెళ్ళిపోయారు అక్క వెళ్ళిపోయారా వాళ్ళ ఊరు వెళ్ళిపోయారా ఓకే ఓకే వాళ్ళ రిలేషన్ పార్ని గ్రేస్ వెరీ గుడ్ ఎవరు చెప్పారు నీ లెసన్ ఆనంద్ అన్న ఆనంద్ అన్న ఓకే మన మెమరీ బస్ చెప్తారా యుద్ధము యెహోవాదే ఫస్ట్ సమయల్ 1747 గాడ్ బ్లెస్ యూ తల్లి ఓకే నెక్స్ట్ అన్నన్నే లేదా ఆనంద్ అన్నకి కాల్ వచ్చిందన్నా అంట పక్కకి వెళ్ళారు ఓకే నెక్స్ట్ భానుశ్రీ భాను ప్రకాష్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ చాలా బాగుంది చాలా బాగుంది చెప్పనా చెప్పండి ఏమా పిల్లలారా ప్రభు నందు తల్లిదండ్రులకు విధేయులయుండుడి ఇది ధర్మమే Ephesians 6:1 Children's obey your parents in the Lord for this is right Ephesians 6:1
వెరీ గుడ్ బాను ప్రకాష్ బాను శ్రీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు కొంచెం కొంచెం మరి కనీసం చూసుకోవాలనికైనా మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు చూసైనా తక్కువ తర్వాత కదా ఒకసారి చూసి కూడా మాకు తరువుగా ఉండాలి ఓకే గాడ్ బ్లెస్ యు నానా బాను ప్రకాష్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళలేదా బయటికి సండే స్కూల్ కూర్చున్నావు వెరీ గుడ్ ఎవరు పిలవలేదు నేను ప్రైజ్ గాడ్ కదా పిలిచిన వెళ్ళొద్దు సండే స్కూల్ టైమ్ లో గుడ్ బాయ్ కదా ఓకే గుడ్ బాయ్ అయిపోయాడు అక్క సమూయేలు ఎప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు నువ్వు యాక్షన్ చేసి చెప్పాలా సమూయేలు నువ్వే చెప్పాలా నిజంగా వినలేదా ఓకే నెక్స్ట్ పిల్లల్ని అడుగుదాం నెక్స్ట్ నెక్స్ట్ అడుగుదాం ఓకే నువ్వు యూట్యూబ్ మరొకసారి చూసే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది క్లాస్ నెక్స్ట్ నువ్వు చెప్పినానా చార్లెస్ నువ్వు విన్నావా నువ్వు ఆనంద్ అన్నయ్య లేకపోతే బ్లెస్ అక్క ఆనంద్ అన్నయ్య అక్క ఓకే చెప్పినానా నేనేమైనా వచ్చి చెప్పను బ్లెస్ అక్క అయితే నేను అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి సరేనా సమూయేలు ఎప్పుడు దేవుని స్వరాన్ని విన్నాడు నువ్వు యాక్షన్ చేసి చెప్పాలి సమూయేలు అట్లా విన్నాడా ఆహా ఎప్పుడు విన్నాడు వయసు వచ్చినాక అక్క వయసు వచ్చినాక ఇంకా టూ నెంబర్ ఆహా ప్రైస్ లో చెప్తున్నాడు ఓకే టూ నెంబర్ అంట టూ నెంబర్ అంటే త్రీ నెంబర్ అంటే వన్ అంటే వెరీ గుడ్ ఓకే టూ అంటే వెరీ గుడ్ నానా చక్క నిన్న ఎంత ఇట్లాగా ఉన్నారు కదా స్లీప్ వెరీ గుడ్ నానా ఓకే ఓకే చెప్పు చెప్పినా వాళ్ళు రాసుకున్నావు చాలా బాగుంది వండర్ఫుల్ ఇప్పుడు చెప్తావా మేము చెప్తావా ఎంత టైం కావాలో నీకు ఎంత బాగా రాసుకుంటావో నిజంగా చాలా బాగుంది వెరీ గుడ్ అక్క నేను మరి వచ్చి చెప్తాను అక్క చెప్పేనా పిల్లలారా ప్రభు నందు తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు ఇదేంటే ఉండు సిస్టమాటిక్ ఆర్డర్ లో వెళ్తాడు ఫస్ట్ హోంవర్క్ He is victorious in battle and he will put all of you in our power. 1 Samuel 17:47. యుద్ధము యెహోవాదు. మొదటి సమయలు 17:46.
47 నమస్కారం నాన్న మాకు పెద్ద వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ కదా ఓకే నెక్స్ట్ చిన్ను చింటు మీ దగ్గర ఇంకొకరు ఎవరు వచ్చారు చూడండి వెనకాల లైటింగ్ ఎక్కువైపోయింది ఓ ఇద్దరు వచ్చారు మల్టిప్లై అయ్యారు ప్లీజ్ మీ వాయిస్ అందరూ ఇప్పుడు అన్ని ఫేస్ లోకలానే ఉన్నాయి ప్రైస్ రాండి అన్న మీ మీద వెలుగు వచ్చి ఉన్నది రెండు తేజాలు వెలుగు వచ్చి ఉన్నది అన్నట్టు పిల్లలు మీ దగ్గర ఏదో ఒక లైటింగ్ ఉంది రా వెనకాల వాళ్ళిద్దరు యాడ్ చేయాలా ఓకే నానా మీ పేరు చెప్పండి వద్దురక్క వినిపించిందా వినిపించలేదక్క ఏది ఇంకొకసారి చెప్పరా కుమార్ ఓకే కుమార్ ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ వెరీ గుడ్ కుమార్ రత్న కుమార్ నిశ్వంత్ కుమార్ ప్రసన్న కుమార్ నిశ్వంత్ కుమార్ అక్క హాయ్ హలో కుమార్ ప్రసన్న కుమార్ అండ్ కిషోర్ కుమార్ ఓకే గాడ్ బ్లెస్ యు నానా నిశ్వంత్ కుమార్ ఓకే ఓకే ఇంపిచిన నానా నిశ్వంత్ కుమార్ అక్క నంబర్ చెప్తాడంట 630 ఒక్క నిమిషం నాన్న ఒక్క నిమిషం 6 3 0 2 1 2 1 4 4 4 4 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7 2 6 7
సమయాల్ మొదటి గ్రంథం 47 అక్క రెండు నెంబర్లు చెప్పరు చీటి యుద్ధము యెహోవాదే మొదటి సమూయేలు 47 అక్క వెరీ గుడ్ నానా చాలా బాగా చెప్తారు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 అన్నపుల్లానా మళ్ళీ రేపు వచ్చేసరికి ఏం చేయాలి మీ నలుగురు కూడా ఒకేసారి చెప్పదు పాట పడినట్లు మేము రోజు చెప్పాలి అంత బాగా చెప్పాలి సరేనా నలుగురు కలిసి ఒకే కంఠంతో చెప్పాలి ఓకే గాడ్ బ్లెస్ యూ నానా మీరు కొత్తగా వచ్చిన పిల్లలు కుమార్ ఇద్దరు కూడా రేపు హోంవర్క్ చేసుకొని రావాలి ఎఫెక్టివ్ గా మెమరీ వర్క్స్ చదువుకొని రావాలి సరేనా చింత చిన్న సీనియర్స్ అయిపోయి కదా గడ్డొచ్చిన అయితే చిన్న చింటూ వాళ్ళు చెప్పండి మీరు ఏమేం చేయాలో రోజు వచ్చినప్పుడు చెప్పండి ఓకే ఏం చేయాలి మీకు తెలుసా ముందు నేను చెప్పు ఒకసారి ఏం తెచ్చుకోవాలి చెప్పు ఇక్కడే వింటాను నేను ఒకసారి వింటాను అది చెప్పండి ఏమేం కావాలో వచ్చినప్పుడు ఎన్ని గంటలకు రావాలి ఏమేమి ఉండాలి మన చేతిలో బైబుల్ అక్క బైబుల్ వాటర్ బాటిల్ అక్క ఇంకా 4 నుంచి 6 దాకా అక్క ఇంకా ఇంకోటి నేర్చుకోవాలి అక్క యేసయ్య గురించి తెలుసుకోవాలి అక్క ఇంకా యాక్టివిటీ చేయాలక్క వెరీ గుడ్ యాక్టివిటీ చేసుకుని రావాలి వండర్ఫుల్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 వండర్ఫుల్
నెక్స్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలక్క, క్లాప్స్ అన్ని క్యాచ్ చేయాలక్క. ఓకే నెక్స్ట్ చమక చూసారా కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి ఏం తీసుకోవాలో చెప్తున్నారు. అసలు సూపర్ చాలేమన్నా పాట రాసే పాస్టర్ గారు పిల్లలకి ఇచ్చారు కదా, అసలు మొత్తం అన్ని కంటతో వచ్చేసినాయి. ఒక ఆర్డర్ లో మొత్తం చెప్పేస్తాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాడు. Praise the Lord. మొదటి సంవత్సరం 1747. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకేనా, ఇప్పుడు ఎయిట్ పాయింట్స్ అన్న అయిపోయినాయా? మీ క్లాసెస్ జరుగుతున్నాయా? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా? ఉన్నాయా అక్క? ఓకే నాన్న, వండర్ఫుల్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సంజనా సంగతి ఏంటి? సంజనా తీసుకురా. సంజనా ఊరెళ్ళింది అక్క. అవునా? సరే సరే, మళ్ళీ వచ్చిందా? మళ్ళీ సండే స్కూల్ లో ఓకేనా? ఊరెళ్ళినా క్లాస్ లో ఇలా అటెండ్ అవ్వకపోయినా అప్పుడప్పుడు యూట్యూబ్ కూడా చూడొచ్చు కదా, అది చూస్తూ ఫాలో అయిపోమను. సరేనా? మిస్ అవ్వకుండా ఉంటది లెసన్స్ అన్ని కూడా. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ జాయన్లీ ఏంటో పాటలు పాడుతున్నట్టున్నాను, చెప్పండి. పిల్లలారా ప్రభు అందు పిల్లలారా ప్రభు అందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి. ఎఫెసీ 6:1. ఓకే వెరీ గుడ్ అండ్ చాలా బాగుంది. 1 Samuel 17:47. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రైస్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా. ఓకే నెక్స్ట్. ప్రైస్ గాడ్ బ్లెస్ యు. మెమరీ వర్స్ చెప్తావా? అన్మ్యూట్ చేసుకో. చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ది లార్డ్ ఫర్ దిస్ ఇస్ రైట్. ఎఫెసియన్ 6:1. ప్రైస్ ది లార్డ్ అక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000. వండర్ఫుల్ అన్న, చక్కగా చెప్పు ఫాస్ట్. వెరీ గుడ్ నెక్స్ట్. ప్రిస్కిల్ నగేష్ ని మేము ఎప్పుడు చూడగలం? టైం పడుతుంది అక్క. నుంచి రమ్మంటాను అక్క. అంటే ఇప్పుడు రమ్మని లేదు నువ్వు, అందుకే రాలేదు అంతేనా? బయటికి వెళ్ళాడు అందుకే. బయటికి పంపించావా? రేపటి నుంచి పంపించుకు. సరేనా? ఓకే మా, గాడ్ బ్లెస్ యు. ఓకే నెక్స్ట్. హలో సెలీనా క్వీన్, ఏంటి పైన ఏంటి వచ్చి? ఈరోజు సెలీనా క్వీన్ కాదు, సెలీనా ఏమనాలి ఈరోజు? ఈరోజు నీ పేరేంటి మరి సెలీనా? తర్వాత సెలీనా తర్వాత ఏం పేరు పెట్టాలి సెలీనాకి చెప్పు. ఎంత లైన్స్ కొట్టుకొని ఎంత రాస్తావో, వెరీ గుడ్. యుద్ధము యెహోవాదే. 1 Samuel 17
సమూయేలు ఎప్పుడు సమూయేలు దేవుని స్వరాన్ని ఎప్పుడు విన్నాడు యాక్షన్ చేసి చెప్పు. సమూయేలు దేవుని స్వరాన్ని ఎప్పుడు విన్నాడు యాక్షన్ చేసి చెప్పు. నేను అన్న లెసన్ విన్నానక్క, ఆనంద్ అన్న లెసన్ విన్నానక్క. ఓకే ఓకే, నువ్వు యుద్ధం యెహోవా అదే అన్నావు కదా. ఓకే, ఆనంద్ అన్న చెప్పిన లెసన్ లో హీరో పేరు ఏంటి? Yeah, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. Very good. Thanks a lot, Selena Pelli. Very good. Very good. Very good. Selena, you put super fast. Jyoti, Krishma. Okay, Adi, Adi, Munu, Sharmi. అక్క అక్క మీరు రోజు పిలుస్తున్నారనా వాడికి కూర్చోబెడితే బలవంతంగా వెళ్ళిపోయాడు అక్క వాడు అల్లరి చేసుకొని. క్యాథరిన్ అక్క వాళ్ళు అడుగు తరకెత్తి రాకెత్తి అని అంటే ఏడుస్తున్నాడు అక్క. ఎవరు నేర్పించారు అల్లరి? అసలు క్యాథరిన్ రేష్మా నేర్పినా, జ్యోతి నేర్పినా అల్లరి? అసలు భయం లేదు అసలు కదా. క్యాథరిన్ మంచి పిల్లడు. క్యాథరిన్ వచ్చే వీళ్ళిద్దరితో సిద్ధం హీరో. ఓకే నాన్న, ఓకే ఓకే, ఏడుస్తారులే మళ్ళీ చూడొస్తారు. ఓకే నాన్న, దా జ్యోతి ఉత్తరా. కూల్ గా తీసుకురండి సార్. Children, obey your parents is in the Lord right. For this is right. One. Children obey your parents in the Lord. This is right. Ephesians 6:1. నెమ్మదిగా చక్కగా బొద్దిగించి తమ్ముని తీసాలని ప్రయత్నం చేయండి, సరేనా? ఓకే, నెక్స్ట్. నువ్వు చిల్డ్రన్స్ అని రాసావా, చిల్డ్రన్ అని రాసావా? చిల్డ్రన్స్ అని రాసాను అక్క. ప్యూరల్ ఫర్ చిల్డ్రన్, చిల్డ్రనే కదా, చిల్డ్రన్ అనే ఉంటది, చిల్డ్రన్స్ అని ఉంటుంది. ఓకే, చైల్డ్ అంటారు సింగులర్, ప్లూరల్ ఏమో చిల్డ్రన్. ఓకే, తెలుగులో పిల్లలు అనేసరికి ఇంగ్లీష్ లో రాస్తుంది, కరెక్ట్ చూడండి ఒకసారి. బై బై, స్టే రాస్ బ్లెస్ యు, థాంక్ యు. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. హాయ్ హీరో, మా బైబిల్ మా బుక్ అన్ని మా చేతిలో ఉంటాయి అక్క, మేము ఎఫెక్టివ్ గా చెప్తాం. చెప్పు నాన్న. హీరోస్ అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకా 2 మినిట్స్ ఉంది, మనకి ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఏంటో అది అదే, అది అయిపోయింది, వచ్చేసే రేసయ్య. ఇప్పుడు ఇంకా మళ్ళీ యుద్ధం చేస్తున్నాం ఈ రోజు మనం. ఓకే నాన్న, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 100. వండర్ఫుల్ లో నేను చెప్తున్నాను, మీరు చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్ హీరో. నెక్స్ట్. గాడ్ బ్లెస్ యు నాన్న. దోస వచ్చేయండి, ఒక లెసన్ బ్యాక్ ఉంటారు మీరు. ఓకే, ఈరోజు యుద్ధంలో ఉన్నాం మనం. నెక్స్ట్. Praise the Lord, Akka. Praise the Lord. Where is the device alone, Akka? Hey, manch ko phone. Where is the device alone, Antara, Virasu? Akka, me the kaapa machin, Akka. కోపం వచ్చింది, కోపం పడింది, కానీ పాపం చేయి, ఇప్పుడు ఈ కోపం చేస్తే పాపం చేసినట్లే. వెళ్ళి అక్క హెల్ప్ చేసుకో.
అక్క పొద్దున్న టిఫిన్ లేక మమ్మీ అన్నం తినమని ఇచ్చింది అక్క, నేను రాకముందే మొత్తం తినేసింది అక్క, ఇప్పుడు కూడా అలాగే చేసింది అక్క. అయ్యో ఇద్దరు కలిసి తినకుండా అలా చేసేసిందా? పాప అక్కకు ఆకలిసి ఉంటది అంతే, అంతేగాని ఏం కాదు, ఒకసారే కదా. సరేనా అక్కకు ఆకలిస్తుంది అందుకు కొంచెం తొందరగా తిన్నది, ఈసారి ఇద్దరు కలిసి తినచ్చు. సరేనా అలవి అక్క, మరో అక్క తీసుకుని ఇద్దరు కూర్చుంటట్టుగా అక్క మెమరీ వాస్ చెప్తాను అక్క. ఓకే ఇక్కడ నువ్వు చెప్పిన వాక్యంలోనే ఉంది విజయలే ఉండు అని చెప్పి కదా, మరి అమ్మ చెప్పుంటా కదా నీకు కూడా అన్నం తినే ఎందుకు ఆలోచిస్తున్నావు అని. నువ్వు వెంటనే అమ్మ మాట వింటే నువ్వు ఇదే చూపించినట్టే, ఇది స్నానం చేయడానికి వెళ్ళానక్క అంతలోకి తినేసింది అక్క. నాన్న పాప అక్కకి ఆకలిసిందమ్మా. తినేటువంటి నీకు ఉంచకుండా తినేసిందా, నీకు ఉంచి తినిందా? లాస్ట్ కొంచెమే ఉంచింది అంకుల్. అయిపోయింది తనకి ఎక్కువైంది అన్నమాట. అయితే ఈసారి షేరింగ్ చెప్తాం. ఒకటో వచనం, పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి, ఇది ధర్మమే. ఎఫెసి 6:1. థాంక్ యూ అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 వండర్ఫుల్ గా ఉంది. కానీ కొంచెం అక్కడ ఏదో మిస్ అయిపోయింది ప్లేస్ తెలుసా, ఇద్దరు కలిసినప్పుడు ఉన్న ఎఫెక్టివ్ గా ఇప్పుడు లేదు పిల్లలు. నెక్స్ట్ టైం ఇద్దరు కలిసి ఒక్కటే ఉందాం. సరేనా మరి నెక్స్ట్ అక్క ఎక్కడ వచ్చారు? అక్క వచ్చాక డివైస్ లో సారీ చెల్లి చెప్పు, సారీ చెల్లి నాకు ఆకలిసింది అందుకే తిన్నాను, ఈసారి అలా చెయ్యనులే చెప్పు. సారీ చెల్లి చెప్పు, సారీ చెల్లి ఇంకోసారి అలా చేయను, నాకు ఆకలిస్తుంది అందుకే తినేసాను గబగబా. నాకు ఆకలేసింది అందుకనే గబగబా తినేసాను. ఈసారి ఇద్దరికి కలిపి షేర్ ఎంత అంటే అంతే, ఇద్దరికి హాఫ్ ఆఫ్ చేసి నేను తింటాను. ఇప్పుడు నుండి ఎవరికి ఎంత అంటే అంత షేర్ చేసుకొని తింటాను. ఇద్దరం కలిసి తిందాం, ఇద్దరం కలిసి తిందాం. ఓకే నీకు ఆకలిస్తే నువ్వు వెయిట్ చేయాలి, నువ్వు ఆకలిస్తే నీకు నువ్వు కూడా వెయిట్ చేయాలి. కానీ ఇద్దరు ఎంత బాగుండేవాళ్ళు ప్రతి దాంట్లో కూడా అలానే చివరి వరకు ఉండాలి మనం. సరేనా, గాడ్ బ్లెస్ యు. ఓకే చెప్తానా నీకు, నిశిత వినవ శాలిముఖులు నీకు ఒక పోస్ట్ ఇచ్చారు. ఓ నిజం నిజం, ఇప్పుడే ఏంటి తెలుసా నీ పోస్ట్? ఫుడ్ మేనేజర్ అక్క. మొన్న చేస్తావా ఈ రోజు నుంచి? ఓకే చెయ్యాలి, మరి తర్వాత రెస్పాండ్ కూడా అవ్వాలి, చక్కగా ఫోటోస్ పెట్టాలి, వీడియోస్ పెట్టాలి, అన్ని చేయాలి. ఓకే గాడ్ బ్లెస్ యు. చెప్పేసావా వాక్యం నువ్వు? పిల్లలారా ప్రభు నందు ధన్యులగు, తల్లి ప్రభు చిన్న పిల్లలారా ప్రభు నందు తల్లిదండ్రులారా. అయ్యో చూస్తాను ఒకసారి, నువ్వు చూస్తాను చూసావా, ఒక్కసారిగా సైతాన్ గారు మనల్ని ఏం చేస్తారు తెలుసా, ఎట్లా ఆయన గల్విలు చేసి మనల్ని అలా అలా చేసేస్తాడు. రోజు మీరు ఎఫెక్టివ్ గా మెమరీ వాస్ చెప్పేవాళ్ళు, ఈ రోజు నువ్వు చూసా ఒక్కదాని ఇలా పక్కకి వెళ్ళేసరికి మనం ఏమైపోయింది చూసావా, కలిసి ఉంటే కలదు సుఖం, ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మనం ఎఫెక్టివ్ గా పనిచేయగలము, నేర్చుకోగలము, చెప్పగలము. అలా అని కాదు, ఎంతమంది ఉన్నా ఎలా ఒక్కడైనా చెప్పచ్చు, కానీ మీ ఇద్దరు అలా అలవాటు పడిపోయారు కదా. ఈరోజు జస్ట్ మిస్ అయ్యేసరికి ఎలా అయిపోయింది, నువ్వు చూస్తుంది చక్కగా రేపు నువ్వు కలిసి ఇద్దరు కలిసి చెప్పాలని. చూసి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదవాలి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఓకే మమ్మీ ఏం చెప్తారు నీకు,
మమ్మీ నీకు టిఫిన్ పెట్టినప్పుడు నువ్వు చెల్లి తినండి అన్నారా, నువ్వు తినేసే అన్నారా? కాదక్కా, ఈరోజు టిఫిన్ చేయలేదక్కా. ఓకేనా? నేను అన్నం ఉంటే తిన్నానక్కా. అక్క పొరపాటు కూడా లేదు నానా, పాప ఆకలేసి తిన్నాడు అంతే. నీకు పొరపాటు లేదు, అక్క పొరపాటు కదా. ఇద్దరు ఇద్దరు కలిసి ఏం చేయాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు క్షమించుకోవాలి కదా. ఒకరికొకరు క్షమించుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంటే దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా బ్లెస్ చేస్తాడు. అనేక మందికి పెట్టేవారు గానీ మిమ్మల్ని చేస్తాడు దేవుడు. సరేనా? అట్లా ఉందామా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎవరక్క లెసన్ అయిపోయారు వాళ్ళు, టైం అయిపోయింది. ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి అన్న, ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఓకే అబ్బా, ఎంత బాగా డ్రా చేసావు, చాలా బాగుంది. ఎవరో వ్యక్తి ఏం చేశారు హిచ్కియా, చెప్పండి అది ఏం చేశాడు? అవునా, చాలా చాలా బాగా చేసుకున్నాడు కదా. ఇంకా ఏదో ఉంటదేమో. నెక్స్ట్ చెప్పు వైశాలి. అందరు కాసేపు చెప్పండి. చెప్పలేదు అమ్మా, ఇంకా చాలా మంది ఉన్నారంట. ఓకే నాన్న, చాలా చాలా బాగుంది, భలే ఉంది, ఎఫెక్టివ్ గా. ఏం చేసినప్పుడు వర్క్ చేసేసి ఇది కూడా చేసేసారా? ఒకసారి దగ్గర చూపించున్నది నాకు క్లియర్ గా, కొంచెం దగ్గరగా. ఏంటో అది పెట్టు ఒకసారి, అదేంటి అర్థం? అందులో ఆ బ్లాక్స్ ఏంటి, ఆ బ్లాక్స్ ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అవునా? ఓకే ఓకే నాన్న, చాలా బాగా చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 20 20 30 వండర్ఫుల్ ఉంది. రెండు మెంబర్ వచ్చి చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఓకే, ఇద్దరు ఉన్నారే. ఓకే ప్రిస్కిల, ప్రిన్సెస్. యుద్ధము యెహోవాదే. సమూయేల్ 17:47. ఎఫెసియన్స్ 6:1. ఓబే యువర్ పేరెంట్స్ ఫర్ లార్డ్ దిస్ ఇస్ రైట్. ఎఫెసియన్స్ 6:1. Okay, Nana, God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. Okay, God bless you. Next. Praise Lord. Praise the Lord. Praise the Lord. Hello, I see. Rosemary, tell us, let's not even touch the mob, Rosemary. Chip it. Okay. Chip it. Chip it, Rosemary. Akka, bless you, Akka. Lesson winna, Anandana lesson kuda winna. Okay, children, obey your parents in the Lord, for this is right. Honor thy father and mother, which is the first commandment. Ephesians chapter 6, verse 1, 2, 3. First chapter 17, verse 47. Yudhamu Yehovade. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful. Ninna meer naku oka question adigaru akka. Nebukadnezar. నేను కాదు ఈరోజు అయితే
పిల్లలు ఇంకా ఉన్నారా హోంవర్క్? ఉన్నారక్క, ఒక ముగ్గురు ఉన్నారు. చూసాయమ్మా మళ్ళీ వాళ్ళ యాంగ్జైటీ ఎలా వెయిట్ చేస్తారు అమ్మా. మీరు మెమరీ వర్క్స్ చెప్పొద్దు, యాక్టివిటీ చూపించే. ఓకే బాగుంది, చాలా బాగుంది. చెప్పండి ఫాస్ట్ గా. టక్ టక్ ఆన్లో ముగ్గురు కూడా ఆన్లో ఉన్నాను. ఇంకా మైక్ ఆన్ చేసుకోండి. ఇంకెవరు ఉన్నారు? తన్వీర్ నీవి కూడా మైక్ ఆన్ చేసుకో. ఓకే ఓకే సాన్వి. ఏంటో అది, ఏంటి సాన్వి అది? దేవుడు అర్థం పట్టుకున్నారక్క, షీల్డ్ పెట్టి అర్థని మనల్ని సాతాన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారక్క. ఎవరమ్మా ఇలా వచ్చిన ఎవరిది? ఆనంద్ అనేది. ఆనంద్ అనేది ఓకే నాన్న. ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ సంగీత. హోంవర్క్ చేయలేదు అక్క, మెమరీ వర్స్ అయినా చెప్పొచ్చా? చెప్పేసాయి. ఫస్ట్ శామ్యూయేల్ 17:47. యుద్ధము యెహోవా దే. ఫస్ట్ శామ్యూయేల్ 17:47. ఓకే, అయిపోయారు అందరు కూడా? ఓకే అందరు లాస్ట్ చెప్పారు, అందరికి క్లాప్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 21, 22, 23, 24, 25, 26, 27. వండర్ఫుల్ శవక్క, సారీ అక్క. అయ్యో పర్లా. ఓకే పిల్లలు, మరి మీ దగ్గర అన్ని రెడీగా ఉన్నాయనుకుంటున్నాను. డైరెక్ట్ ప్రేయర్ చేసుకుందాం. చేతులు జోడించండి, కాళ్ళు మూసుకోండి. ఓకే 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపగల తండ్రి, మరి ఈ సమయంలో వాక్యాన్ని నేను చెప్పబోతుంటుండగా నన్ను మరుగుపరచండి, బిడ్డలు వినబోతూ ఉంటుండగా తండ్రి వాళ్ళకు కూడా ప్రభా మరి వినగలిగే బుద్ధిని మీరు దయచేయండి. అలాగే చెప్తున్న వాక్యం ప్రభా ఇక్కడ నేను బిడ్డలకు అర్థమయ్యే రీతిలో మేము మాట్లాడగలగటానికి మమ్మల్ని మీ జ్ఞానం చేత ప్రభా మీ దీవెన మీ ఆశీర్వాదాలు మాపైన ఉంచి నడిపించమని అడుగుచున్నాం. అలాగే తండ్రి ఈ సమయం అందరి జీవితాలకి ఒక ప్రత్యేక సమయంగా ఉంచమని అడుగుచ్చు తండ్రి. ఈ సమయం ప్రభా మా జీవితాలకు మేము అప్లై చేసుకోవటానికి కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగు చేస్తున్నాములో బ్రతిమలాడి వేడి కొంచున్నాము తండ్రి. ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, మరి మనం ఒక మిషనరీ గారి గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. బైబిల్లో మనందరికి అందుబాటులో ఉండే బైబిల్లో నుంచి కొత్త నిబంధన అపోస్తుల కార్యాల నుంచి మనం పౌలు గారి గురించి నేర్చుకున్నాం. అయితే చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రయాణం చేసిన ప్లేసెస్ మనం కంట పెట్టాం. ఎన్ని రకాల ఇన్సిడెంట్స్ జరిగినవి అవన్నీ కూడా మాక్సిమం మనం చూసాం పిల్లలు. అంటే మొత్తం అధ్యాయాలన్నీ వచ్చిన నేను చెప్పలేదు పిల్లలు. అలా చెప్పుకుంటూ ఉంటే ఎప్పటికీ కూడా ఇంకా పౌలు గారి గురించి మాత్రమే మనం తెలుసుకుంటాము. అయితే మీ వయసుకి మీకు ఎంత సరిపోతుందో అంతవరకే చెప్పాం పిల్లలు. అయితే ఇప్పుడు పౌలు గారు ఒక మిషనరీగా మనకి చాలా విషయాలు తెలియపరిచారు. ఎలాగా ధైర్యంగా నిలబడాలి, యేసుక్రీస్తు గురించి మనం కూడా బోధించాలి, శ్రమలు వచ్చినప్పుడు మనం నిలబడాలి, తొట్టెళ్ళకుండా లేదా అమ్మో వాళ్ళు ఏదో హింసిస్తున్నారని చెప్పి పారిపోకూడదు అని చెప్పి ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. మరి అలాగే ఇంకా చాలా మంది మిషనరీస్ ఉన్నారు పిల్లలు, మనం వాళ్ళని కూడా చూద్దాం. అయితే ఇప్పుడు నేను బైబిల్ చదవకముందు చిన్న మాట. మొన్న నేను అపోస్తలుల గురించి చెప్తూ లేడీ అంటే స్త్రీల్లో కూడా అపోస్తలు ఉంటారని చెప్పాను కదా, జూలియా లేతే జూనియా అనే పేరు. అయితే ఆమె లేడీ స్త్రీల నుంచి వచ్చిన అపోస్తలలో ఒక ఆమె అనమాట. కాబట్టి అది నేను మొన్న తప్పు చెప్పాను, మీరు అది సరి చేసుకోండి. అదొకటి మీరు అదే మీకు అర్థమై ఉంటుంది మరి ఎలా చెప్పాలో. ఓకే అయితే ఈ రోజు నేను చదవబోతున్న వాక్యం నేను క్లారిఫై చేస్తాను అన్నా. ఓకే పిల్లలు, మేల్ అయితే అపోజల్ అంటారు, ఫిమేల్ అయితే జూలియా అంటారు అన్నారు.
అది కాదు అక్క చెప్తుంది ఏంటంటే మేల్ అయినా ఫిమేల్ అయినా సరే అపోజల్ అని అంటారు మేల్ అయినా ఫిమేల్ అయినా అపోజల్ అంటారు అయితే జూలియా అనే మాట ఆ ఫిమేల్ అపోజల్ యొక్క పేరు సొంత పేరు అన్నమాట అది అంతే కదమ్మా అంతే అన్న ఓ ఎస్ థ్యాంక్ యూ రైట్ ఓకే పిల్లలు మరి మీకు విషయం అర్థమైంది కదా ఓకే ఈ రోజు నేను చదవబోయే వాక్యం కీర్తనలు 9వ అధ్యాయము ఒక్క వచనం చదువుతాను పిల్లలు నా వెనుక మీరు చెప్పండి మీరు బైబిల్ ఓపెన్ చేస్తానంటే గనక పేజ్ నెంబర్ 455 ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే మనకి హోల్ బైబిల్ ఉంది కదా హోలీ బైబిల్ మన చేతిలో అయితే 455 పేజ్ నెంబర్ దానిలో దావీదు కీర్తనలు ఉంది కదా దానిలో చూస్తే 9వ అధ్యాయం మొదటి వచనం నా పూర్ణ హృదయముతో నా వెనుక చెప్పండి మీరు కూడా మైక్స్ ఎవరు ఆన్ చేయొద్దు చెప్పండి నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మరొక్కసారి చెప్దాం మీరు ఈ మాటలు అర్థం చేసుకోండి నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మరి ఇదే వాక్యాన్ని మనం ఆలోచిస్తే గనక పౌలు గారు కూడా సేమ్ ఆయనకి యేసుక్రీస్తు గురించి ఎన్ని విషయాలు తెలుసు అవన్నీ కూడా పూర్ణ హృదయంతో ఆయన అంగీకరించి ఆయన ఇతరులకు కూడా ఈ సువార్త అందించబడాలి యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియాలి ప్రతి ఒక్కరికి ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి అని చెప్పి చాలా ఆసక్తితో ఆయన ప్రార్థన చేసుకుంటూ చాలా విషయాలు ఆయన ప్రజలకి చెప్పడం జరిగింది కదా పిల్లలు మరి ఇప్పుడు కూడా మన మధ్యలో చాలా మంది ఉన్నారు పిల్లలు ఏంటంటే సువార్త చెప్పకపోతే అంటే మనం ఈరోజు ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం మనం బైబిల్ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి అలాగే ఇప్పుడు మనం ఉన్నాం నాకు తెలిసిన విషయాలు బైబిల్ నుంచి నేను చదివి మీకు చెప్తున్నా మీరు రేపు పొద్దున్న పెద్దోళ్ళు అయినాక మీరు కూడా చాలా మందికి చెప్తారు కదా పిల్లలు అయితే మరి ఇలాగే చాలా సంవత్సరాల నుంచి చాలా మంది వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు పిల్లలు మరి చాలా మందికి చదవటం కూడా రాదు కదా పిల్లలు చదవటం రానప్పుడు వాళ్ళకి బైబిల్ తెలియాలి కదా మరి మనం చెప్పాలి వాళ్ళ అలాంటి వాళ్ళందరూ ఎక్కడున్నారు చదువుకోలేని వాళ్ళు అక్షరాలు తెలియని వాళ్ళు ఇంకా యేసు అనే మాట వినని వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు పిల్లలు ప్రపంచం మారుమూల గ్రామాల్లో చూస్తే యేసు అనే మాట తెలియని వాళ్ళు యేసయ్య మన కొరకు రక్తం కార్చారు అనే మాట తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అలాగే మనకు ఎక్కడైనా కూడా అలాంటి వాళ్ళు తారసు పడితే అంటే ఎక్కడన్నా మనకి కనిపిస్తే మనం అనుకోకుండా ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం అక్కడ పిల్లలందరినీ గ్యాదర్ చేసి లేకపోతే పెద్దోళ్ళందరినీ గ్యాదర్ చేసి మనం యేసయ్య గురించి చెప్పాలి పిల్లలు కాబట్టి ఇలాగా చాలా మంది ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది యేసయ్య కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ పేరు చూడండి విలియం టిండేల్ అనే ఒక ఆయన గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు ఈయన మంచి మిషనరీ గొప్ప మిషనరీగా మనకి పరిచయం అవుతా ఉన్నారు మరి అంతకుముందు మీకు ఇది తెలుసున్నట్లయితే మళ్ళొక్కసారి చూడండి నేర్చుకుందాం చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాం పిల్లలు చూద్దామా ఇప్పుడు మనం ఎవరి కోసం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం పిల్లలు విలియం టిండేల్ అయితే ఈయన చాలా చిన్నప్పటి నుంచి చక్కటి ఫ్యామిలీతో అలాగ పెరుగుతూ ఉన్నారు మంచి నాలెడ్జ్ ఉంది ఈయనకి అన్ని స్కిల్స్ ఉన్నాయి అయితే ఈ చిన్నప్పటి నుంచి పెరుగుతూ వాళ్ళ మమ్మీ డాడీ ఏ పనులు చేస్తూ ఉంటే ఆ పనుల్లో అలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు ఎడ్యుకేషన్లో చాలా చక్కగా తను స్కూల్కి వెళ్ళినప్పుడు అన్ని చదువుకుంటూ ఉండేవాడు ఆ స్కూల్లో అన్ని ఫస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉండే ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఈ బాబుకి అంటే విలియం టిండేల్కి చిన్నప్పటి నుంచి కూడా బైబిల్ చదువుకోవాలి అని చాలా ఆసక్తి ఉండేది అయితే పిల్లలు ఏం చేసేవాడు తెలుసా వాళ్ళ మమ్మీ డాడీకి హెల్ప్ చేసేవాడు స్కూల్కి వెళ్ళి వచ్చేసేవాడు ఇంకా అలాగే ఇంట్లో పనులన్నీ చేసి పెట్టేసి ఎప్పుడు టైం దొరికిన పిల్లలు చక్కగా బైబిల్ చదువుకుంటూ కూర్చునేవాడు పిల్లలు అయితే ఇప్పుడు మీరు కూడా అంతే కదా ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ మీరు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మేనేజర్గా ఉన్నారు ఇవన్నీ చేస్తూ కూడా మీరు ఏం చేస్తున్నారు యాక్టివిటీ చేస్తున్నారు బైబిల్ చదువుకుంటున్నారు మెమరీ వర్క్స్ టెస్ట్ అవుతున్నారు అలాగే మీకన్నా చాలా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇవన్నీ కూడా బైబిల్ చదివి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే ఈ విలియం టిండేల్ ఏం చేస్తూ ఉన్నారంటే
ఆయనకి గ్రీక్ వచ్చు, లాటిన్ వచ్చు, హీబ్రూ భాష వచ్చు. ఎందుకనంటే ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చదివారు పిల్లలు. ఇలా ఒక్కొక్క భాష నేర్చుకోవటం కొరకు ఒక్కొక్క చోటకి వెళ్ళి ఆయన చాలా ఇంట్రెస్ట్ కదా చదువు అంటే చాలా ఈజీగా. కష్టమైనా సరే నాకు ఇది కావాలి, నాకు ఈ లాంగ్వేజ్ ఇష్టం, నేను ఈ లాంగ్వేజ్ లో అయితే బైబిల్ ఇంకా బాగా చదవచ్చు అని చెప్పి అవన్నీ కూడా ఆయన చదువుకోవటానికి రకరకాల ప్లేసెస్కి వెళ్ళి యూనివర్సిటీస్ లో కానీ అలా ఉండి నేర్చుకుంటూ ఉన్నారు పిల్లలు. అయితే ఈ విలియం టిండేల్ గారు ఎప్పుడు పుట్టారు, ఏమైంది, ఏం చేశారు అనేది ఇక్కడ మనం చూద్దాం పిల్లలు. ఈయన ఇంగ్లాండ్ లో పుట్టారు పిల్లలు, బర్నిన్ ఇంగ్లాండ్, అరౌండ్ 1494. కొన్ని చోట్ల 90 అని ఉంది. ఇవన్నీ మనం పెద్దగా పట్టించుకోకర్లేదు పిల్లలు, ఎందుకంటే ఎప్పుడు పుట్టారో మనం తప్పు చెప్తే లేకపోతే రైట్ చెప్తే అనేమీ కాదు. కొన్ని చోట్ల 90లో పుట్టారు అని ఉంది, కొన్ని చోట్ల 94లో ఈయన పుట్టడం జరిగిందనేది ఉంది. కాబట్టి చూడండి ఇక్కడ మనం ఇక్కడ తీసుకునేది 1494లో ఆయన పుట్టారని మనం చెప్పుకుంటున్నాం పిల్లలు. అలాగే ఆయన ఎప్పుడు చనిపోయారు అని అంటే సెప్టెంబర్ 6, 1536లో చనిపోయారు పిల్లలు. అయితే ఈ ఇన్ని సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో ఈయన ఏం చేశారు, ఏమీ చేయకపోతే మనం ఈరోజు ఈయన గురించి చెప్పుకోం కదా పిల్లలు. కాబట్టి ఏం చేశారో మనం చాలా జాగ్రత్తగా విన్నాం పిల్లలు. మనం ఎప్పుడైనా విలియం గారు లాగా చిన్న పనన్నా చేస్తున్నామా, చేస్తామా, అసలు చేయబోతున్నామా, ఇదంతా కూడా ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు. అలాగే ఈయన హీ వాజ్ అన్ ఇంగ్లీష్ రైటర్, ఇంగ్లీష్ లో స్కాలర్ అనమాట ఈయన. అసలు ఎంత అంటే చాలా ఎక్సలెంట్ ఇంగ్లీష్ ఈయనకి వచ్చు పిల్లలు. మంచి స్కాలర్ గా ఆయన ఉన్నారు, ట్యూటర్ గా ఉన్నారు, ఒక టీచర్ గా ఉన్నారు. చాలా చక్కటి ఇంగ్లీష్ తెలుసు, వాటితో పాటు అన్ని భాషలు నేర్చుకోవాలి. బైబిల్ ఏ భాషల్లో ఉంది అవన్నీ కూడా నేను నేర్చుకోవాలి, అవన్నీ కూడా చదవాలి, నేను ఆ భాషల్లో వాళ్ళకి వెళ్ళి బోధ చెయ్యాలి అనేది. అలాగే ఆ భాష నేను నేర్చుకుంటే నేను ఇంగ్లీష్ లోకి దాన్ని తర్జుమా చేయాలని చెప్పి గొప్ప ఆలోచనతో ఈయన ఉన్నారు పిల్లలు. ఇంకా ఆయన ఎలా ఉన్నారు అని అంటే లవ్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ and is known for translating the Bible into English. కాబట్టి ఈయనకు వచ్చిన ఈయనకి తెలిసిన వచ్చిన ఇంగ్లీష్ ని ఎందుకు ఉపయోగించారు అని అంటే బైబిల్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగించారు పిల్లలు. ట్రాన్స్లేషన్ అంటే అది ఈజీగా అయిపోయింది కాదు పిల్లలు. ఆ ట్రాన్స్లేషన్ కూడా ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎంతో కన్నీరు, ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలు. అవే చూద్దాం పిల్లలు. అంత విశేషం లేకపోతే మనం ఈరోజు విలియం టిండేల్ గారి గురించి నేర్చుకోం కదా పిల్లలు, తెలుసుకోం కదా. కాబట్టి మీరు అటు ఇటు కదలకండి, చాలా జాగ్రత్తగా ఇవాళ క్రొత్త విషయాలు మనం ఈ మిషనరీ గారి గురించి నేర్చుకుందాం పిల్లలు. అసలు మిషనరీ అని ఎందుకు అంటున్నారు పిల్లలు, ఏసీ గురించి చాలా చోట్ల చాలా చక్కగా ఆయన పరిచయం చేస్తూ బోధ చేస్తూ క్రైస్తవులకు నేను ఎలా ఉపయోగపడగలను, క్రీస్తుకు నేను ఎలా ఉపయోగపడగలను, క్రీస్తు కొరకు నేను ఎలాగ జీవించాలి, ఇవన్నీ కూడా ఆయన జీవితం అంతా కూడా క్రీస్తు కొరకే వాడుకున్నాడు అనమాట. కాబట్టి మనం కూడా రాబోయే రోజుల్లో ఏసీ కొరకు నిలబడగలమా లేదా ఒక్కసారి ఆలోచించుకుందాం పిల్లలు. చూడండి, ఈయన యూనివర్సిటీలో చదువుతున్న టైంలో ఎవ్రీడే ఆయనకి బైబిల్ చదవటం అలవాటు కదా పిల్లలు. అలా చదువుతూ ఉంటే ఒకరోజు అలా చదువుతూ చదువుతూ చదువుతున్నప్పుడు చాలా అసలు ఆశ్చర్యకరంగా తన మనసంతా కూడా దేవునితోటి అసలు చాలా సంబంధాన్ని పెంచుకుందనమాట. అమ్మో ఏసై చాలా గ్రేట్, నా కొరకే ప్రాణాన్ని విడిచిపెట్టారు, నా తప్పులన్నీ కూడా ఆయన క్షమించారు, నా కొరకే ప్రాణం విడిచారు, నా కొరకే శిలువ మీద అన్ని గాయాలు పొందారు అని ఇవన్నీ కూడా ఆయన చూస్తా ఉన్నారు, చదువుతా ఉన్నారు. అమ్మో 3 దినాలు నా కొరకు సమాధి చేయబడ్డారు, సమాధిలో ఉండిపోయారు, మరలా నా కొరకు లేపబడ్డారు, నా కొరకు పరలోక రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు అని చెప్పి విశ్వాసం ఇతనిలో బాగా పెరిగింది పిల్లలు. అసలు ఆ వాక్యం చదవంగానే గొప్ప మారు మనసు. అంతవరకు చాలా ఆసక్తిగా బైబిల్ చదువుతున్నాడు పిల్లలు, కానీ చదివి 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 ఆ లోత డెప్త్ కూడా ఆయనకి తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు చదివేసరికి ఆయనకి ఎలాగుందంటే చాలా ఆసక్తి పెరిగిపోయింది. అమ్మో ఇంత గొప్ప విషయాన్ని నేను ఒక్కడిని సంతోషపడితే ఎలాగా, నేను చాలా మందికి అర్థమయ్యేలాగా చెప్పాలి అని చాలా స్ట్రాంగ్ డెసిషన్
ఆ వయసులో ఈ వయసులో తీసుకోవటం జరిగింది. పిల్లలు ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు మనోళ్ళైతే ఏం చేస్తాం, పిల్లలు మన అందరం కూడా మంచి అవినస్తులుగా ఉన్నప్పుడు, లేకపోతే మంచి చదువు ఉంది, లేకపోతే మంచి ఫెసిలిటీస్ మనకి ఇంట్లో అన్ని ఉన్నప్పుడు, సెల్ ఫోన్ టీవీ నెట్వర్క్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం పిల్లలు, బైబిల్ని తర్వాత చదువుదాంలే, ఆ బైబిల్ రోజు చదవాలి ఇంట్లో అని అనుకుంటున్నాం పిల్లలు. కానీ టిండేలు అలా చేయలేదు పిల్లలు. ఎంత సమయం ఉంటే అంత సమయము కూడా తను బైబిల్ చదవటానికి, ఏసైతో మాట్లాడుకోవటానికి చాలా ఎక్కువ సమయాన్ని వినియోగించాడు పిల్లలు. అయితే చూడండి, తను వయసులో పెద్దవాడు అవుతున్నాడు, ఇంకా బైబిల్ని చదువుతానే ఉన్నాడు. అయితే ఒక నూతన ఆలోచన వచ్చింది పిల్లలు ఈయనకి. ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ చాలా విషయాలు గమనిస్తా ఉన్నాడు, చాలా విషయాలు గమనిస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, చాలా మందికి బైబిల్ అందుబాటులో లేదు, నాకైతే అందుబాటులో ఉంది, చాలా మందికి అందుబాటులో లేదు. అలాగే చాలా మంది చదవలేకపోతున్నారు, స్కూల్స్ వెళ్ళలేకపోతే అక్షరాలు రావు కదా పిల్లలు, మరి వాళ్ళు ఎలా చదువుతారు? హీబ్రూలో ఉన్నా, గ్రీక్ భాషలో ఉన్నా, లాటిన్లో ఉన్నా ఎలా చదువుతారు పిల్లలు? వాళ్ళకి అక్షరాలు రావాలి కదా, వాళ్ళు స్కూల్స్కి వెళ్ళగలగాలి కదా. అందరు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన చుట్టూ కూడా చాలా మంది ఉంటారు, రిక్షా పుల్లర్స్ వాళ్ళ పిల్లలు కానీ, ఒక లేబర్గా ఉండే వాళ్ళ పిల్లలు కానీ, ఇలా కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళు ఇంగ్లీషు అంత మాట్లాడలేరు, అంత చదవలేరు కదా పిల్లలు. మరి వాళ్ళకి మనం ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చేసామనుకోండి సపోజ్, లేకపోతే హీబ్రూ బైబిల్ ఇచ్చామనుకోండి, మనకి ఎవరైనా హీబ్రూ బైబిల్, లాటిన్ బైబిల్, గ్రీక్ బైబిల్ ఇస్తే మనం చదవగలమా? వేరే భాషలో అది చదవలేం కదా, నేర్చుకుంటేనే కదా. ఇప్పుడు టిండేల్ గారు ఏం ఆలోచించారంటే, అన్ని చోట్ల ఇంగ్లీష్ బాగా వాడుతున్నారు, ఇంగ్లీష్ చాలా ప్రపంచం అంతటా కూడా ఉపయోగిస్తా ఉన్నారు, కాబట్టి నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేయాలి బైబిల్ అని చెప్పి చాలా ఆసక్తితో, చాలా ప్రార్థన పూర్వకంగా ఇంకా పనిని మొదలుపెట్టారు పిల్లలు. అసలు చూడండి పిల్లలు, మనం ఒక్క మెమరీ వర్స్లో రెండు లైన్లు రాయాలంటే అమ్మో చేతులు లాగేస్తున్నాయి అంటాం కదా. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని వదిలేద్దాం అనుకుంటున్నాం, అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి యాక్టివిటీ చేయటం మానేద్దాం అనుకుంటున్నాం. కానీ పిల్లలు, ఈయన ఏం చేసేవారో తెలుసా, డే టైం అంతా కూడా ఎవరు దొరికితే వాళ్ళకి ఏసే గురించి చెప్తా ఉండేవారు పిల్లలు, ఎక్కడెక్కడ ఉనుకో వెళ్ళి చెప్తా ఉండేవారు. ఎందుకని, ఎదురుగా ఉండే వాళ్ళకి, లేకపోతే సిటీస్ లో, లేకపోతే మెయిన్ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి చర్చెస్ ఉన్నాయి అందుబాటులో, లేకపోతే పాస్టర్స్ ఇంటికి వెళ్ళి చెప్తున్నారు, లేకపోతే మత బోధకులు చెప్తా ఉన్నారు. కానీ బైబిల్ అంటే తెలియని చోట, ఏసై అంటే తెలియని చోట ఎవరున్నారు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పడానికి చాలా ఆసక్తిగా ఉండేవారు ఈ టిండేల్ అనే ఆయన. అయితే ఈ మిషనరీ గారు ఏం చేశారు అని అంటే, చాలా మందికి ఈజీగా అర్థమయ్యేలాగా ఈజీ లాంగ్వేజ్ లో, ఈజీ ఇంగ్లీష్ని నేను ఉపయోగించి బైబిల్ని ట్రాన్స్లేట్ చేయాలి, తర్జుమా చేయాలి అని అనుకుని చాలా ప్రార్థన పూర్వకంగా ఈ విధంగా ప్రయత్నం చేయటం మొదలు పెట్టారు పిల్లలు. చూడండి, అక్కడ హీబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్ ఉంది కదా, అయితే ఈయన ఇంగ్లీష్లో దానికి చిన్న చిన్న పదాలకు కూడా, ఒక్కొక్క అక్షరానికి కూడా చాలా గమనిస్తూ రాయాలి కదా పిల్లలు. ఏదో మ్యాటర్ చూసేసి, పెద్ద సెంటెన్స్ చూసేసి మనకి నచ్చినట్టు అక్కడ రాసేస్తుంది బైబిల్ అవ్వదు కదా. బైబిల్లో కూడా రాసుంటది పిల్లలు, అసలు ఏది తప్పులు రాయకూడదు. అలాగే పరిశుద్ధాత్మ, లేకపోతే దేవుని యొక్క ఆలోచన బైబిల్లో ఉంది కదా పిల్లలు, ఆ ఆలోచనలు మనం మార్చకూడదు పిల్లలు. కాబట్టి అదంతా కూడా అర్థం చేసుకుంటూ ఒక్కొక్క లైన్, ఒక్కొక్క సెంటెన్స్ ఎన్నోసార్లు చదివితే ఒక కరెక్ట్ సెంటెన్స్ అక్కడ రాయగలరు ట్రాన్స్లేషన్లో. కాబట్టి ఎంతో 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 శ్రమపడి పిల్లలు ఈ టిండేల్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు పిల్లలు. అయితే చేస్తూ ఉన్నారు, చాలా సీక్రెట్ గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు మీకు తెలుసా, మరి అక్కడ పోప్ గారు ఉన్నారు అప్పటి కాలంలో, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే అప్పటి కాలంలో ఎలాగుండేవారంటే అసలు చాలా స్ట్రాంగ్ అనమాట. అంటే పోప్ గారి యొక్క ఆలోచన ఏంటి అని అంటే, బైబిల్ని ఎవరు పడితే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేయకూడదు, అక్కడ ఆలోచనలు మారిపోతాయి, దేవుని ఉద్దేశాలు మారిపోతాయి, కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేయకూడదు అనేది చాలా స్ట్రాంగ్ గా మాట చెప్తూ ఉండేవారు. అయితే మరి టిండేల్ గారు ఏం చేస్తున్నారు, ఇక్కడ అందరికి అందుబాటులో ఉండేలాగా ఈజీ లాంగ్వేజ్ లాగా, అంటే ఈజీ ఇంగ్లీషు వర్డ్స్ తీసుకొని నేను ఇంగ్లీష్ ఈజీగా అర్థమయ్యేలాగా, చిన్న పిల్లలు చదివినా కూడా, అంటే అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, కొత్తగా స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఇంగ్లీష్ చిన్న చిన్నగా వచ్చినా సరే నేను రాసే ఆ మాటలు, మంచి మాటలు ఉపయోగిస్తే, ఈజీగా అర్థమయ్యే మాటలు ఉపయోగిస్తే అందరికీ బైబిల్ బాగా అర్థం చేసుకొని చదవగలరు, అప్పుడు అందరూ కూడా పరలోక రాజ్యం చేరగలరు అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంటే పోప్ గారికి, ఇంకా మిగతా మత నాయకులకి అందరికీ కూడా చాలా కోపం వచ్చేసింది పిల్లలు.
టిండెల్ ఎందుకు చేస్తున్నాడు అలాగా అని చెప్పేసి ఆయన్ని కొంతమందిని పంపించి బంధించేసి తీసుకొచ్చేసారు పిల్లలు. అయితే అలా తీసుకొచ్చేసి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే ఇది అందరికి అందుబాటులో ఉండాలి అని అంటే కాదు కాదు నువ్వు బైబిల్ని అలాగా చేయకూడదు ఎందుకు నువ్వు ప్రింట్ చేస్తున్నావు అని చెప్పేసి చాలా చాలా అతన్ని బంధించేసి తీసుకొచ్చేసారు పిల్లలు. అయితే ఇంతకు ముందే ఆయన ఏం చేశారంటే ఇలాగ వచ్చేస్తున్నారు బంధించేస్తారు అని ఆయన ప్రింట్ చేయడానికి రెడీ ఉంచిన ఆ ప్రతులన్నీ కూడా ఆ పేజెస్ అన్ని కూడా ఆయన రెడీ చేసిన ఆ పేజెస్ అన్ని కూడా చాలా జాగ్రత్త పెట్టేసి వేరే చోటుకి వెళ్ళిపోయారు పిల్లలు. వేరే చోటుకి వెళ్ళిపోయి సీక్రెట్ గా దాక్కొని ఉన్నారనమాట. అయితే ఈ లోపు అవన్నీ ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపించేశారు, ఇంగ్లాండ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ కి పంపించేశారు పిల్లలు. అప్పుడు వాళ్ళు చాలా చాలా రోజులు అయిన తర్వాత వాటిని అన్నిటినీ కూర్చొని మరి కంప్లీట్ అవ్వలేదు ఇంకా అప్పటికి. అయితే చిన్న కొన్ని బుక్సే, న్యూ టెస్ట్మెంట్ లో కూడా కొన్ని బుక్సే, అప్పటికి ఇంకా పూర్తిగా రాయలేకపోయారు. ఈ లోపే వాళ్ళందరూ కూడా వచ్చేసారు బంధించేసేయడానికి. అయితే ఇలాగున్నప్పుడు పిల్లలు ఈయన కష్టపడి ఇంకొక చోటకి వెళ్ళిపోతే అక్కడ నుంచి ఒక ఆయన చూశాడు పిల్లలు, క్రైస్తవుడే, ఏసంటే చాలా ఇష్టం. ఆయన ఏం చేస్తాడంటే టిండేల్ టిండేల్ మీరు నా దగ్గరకు వచ్చేయండి, నా దగ్గర ఎవరికి కనబడకుండా నేను దాచిపెడతాను మిమ్మల్ని అని చెప్పి అక్కడికి తీసుకెళ్తే పిల్లలు ఆయన 6 మంత్స్ పిల్లలు ఈయన అలాగ దాచిపెట్టాడు లోపల. ఈ 6 మంత్స్ ఏం చేశారంటే గబగబ టిండేల్ గారు రాసేయటం మొదలు పెట్టారు, అన్ని ట్రాన్స్లేట్ చేసేయటం మొదలు పెట్టారు. ఏది న్యూ టెస్ట్మెంట్ పిల్లలు. అయితే ఈ న్యూ టెస్ట్మెంట్ లో ఎప్పుడైతే ఇవన్నీ రాస్తున్నారో 6 మంత్స్ పట్టింది పిల్లలు. 6 మంత్స్ లో కూడా ఆ తీసుకెళ్ళిన ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు ట్రాన్స్లేషన్ లో. ఓ ఇదిగా ఇది ఇలాగా అయితే మీరు ఇలా కట్ చేస్తూ ఉండండి, ఇంకా ఏం రాయను, దీని ఈ మాటకి ఇది బాగుంటుంది కదా, ఈ మాటకి ఇది బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆలోచిస్తూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందరు కలిసి అక్కడ పనిచేశారు పిల్లలు. అయితే ఈ 6 నెలలు కూడా టిండేల్ గారిని వాళ్ళు చాలా భద్రంగా చూశారు. వాళ్ళ సమయానికి ఆహారం పెడుతూ మీరు ఏ పని చేయొద్దు, మీరు బైబిల్ మాత్రం ట్రాన్స్లేట్ చేయండి, అది అందరికీ ఉపయోగం కదా, దేవుని పని కదా అని చెప్పి ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు పిల్లలు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ పంపించి ముద్రణ జరుగుతూ ఉంది. ఈయన మళ్ళా కొన్ని రాశారు, మళ్ళీ ఇంకొక భాషలోకి అన్నిటికీ చేసేద్దామని చెప్పి చేస్తూ అలాగే ఇంగ్లీష్ లో కూడా ఇంకా ఎక్కువ రాస్తూ ఉన్నప్పుడు మళ్ళా మనకి ఇప్పట్లాగా జెరాక్స్ మిషన్లు కంప్యూటర్లలో ప్రింట్ అంటే వచ్చేయటం అదేమీ లేదు కదా పిల్లలు. ఎంతో ప్రయాసపడి అక్షరం ఇంకులో ముంచి ఇక్కడ రాయాలి, మళ్ళా ముంచి మళ్ళా రాయాలి. ఒక్కొక్క అక్షరాన్ని చాలా కష్టపడి రాయాలి పిల్లలు. అలాంటి కష్టమైన పరిస్థితుల నుంచి ఇవన్నీ కూడా రాసుకొని వస్తే ఇంకొకసారి ఏమైందంటే పిల్లలు అవన్నీ భుజాన్ని వేసుకొని ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇవన్నీ తీసుకెళ్దామని చెప్పేసి షిప్ ఎక్కినప్పుడు పిల్లలు ఒకసారి మనం పౌలు గారి విషయంలో షిప్ పగిలిపోయింది అనుకున్నాం కదా, అలాగా ఈయన ఎక్కినప్పుడు కూడా ఒక షిప్ పగిలిపోయింది పిల్లలు. అంతే ఆ ప్రతులన్నీ కూడా నీళ్ళల్లో పడిపోయినాయి పిల్లలు, సముద్రంలో పడిపోయినాయి పిల్లలు. ఎంత ప్రయాసపడి రాశారు కదా, సీక్రెట్ గా ఎవ్వరికి తెలియకుండా అలా రాసిన ప్రతులన్నీ కూడా అలా సముద్రంలో పడిపోతే మొత్తం తడిచిపోయి పాడైపోయినాయి పిల్లలు. అయితే ఈయన మరలా పట్టు వదలలేదు పిల్లలు. నేను ఏమైనా సరే నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు, నేను బ్రతికినంత వరకు కూడా నేను ఇలాగే చేస్తూ ఉండాలని చెప్పి మరలా వాటిని రాయటం జరిగింది పిల్లలు. అయితే అలా రాస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్త పెడుతూ ఉన్నారు. కానీ ఈలోపు పోపు గారికి తెలిసిపోయింది పిల్లలు ఈయన ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి. సరే గప గప పంపించేశారు, కొంతమందిని పంపించేసి ఆయన బంధించేసి తీసుకెళ్ళిపోయారు పిల్లలు. అయితే చూడండి ఇక్కడ ఆయన ప్రింట్ చేసినవి ఇక్కడ మనం కొన్ని చూస్తున్నాం పిల్లలు, ఆయన రాసినవి. ఓకే 1526కి వచ్చేసరికి ఒక ఫస్ట్ టైము ఇంగ్లీష్ బైబిల్ ప్రింట్ చేయడం, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ లో ప్రింట్ చేస్తారని చెప్తున్నాను కదా, అక్కడ అలా ప్రింట్ చేయడం జరిగింది పిల్లలు. ఇంకా విడిచిపెట్టకుండా రాస్తూనే ఉన్నారు, మారుస్తూనే ఉన్నారు. అయితే పోపు గారికి ఇంకా కోపం వచ్చేసింది, ఎందుకు ఈయనకి ఎన్నిసార్లు చెప్తున్నాం బైబిల్ని అలా రాయొద్దు అంటున్నాం కదా, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేయొద్దు అంటున్నాం, వాటి భావం మారిపోద్ది, దేవుని ఉద్దేశాలు మారిపోతాయి, ఎందుకు అలా చేస్తున్నాడు అని చెప్పేసి తీసుకొచ్చేయండి అతన్ని అని చెప్పేసి ఇంకా మళ్ళా బంధించేస్తే పిల్లలు 2 మంత్స్ పిల్లలు 2 మంత్స్ డార్క్ రూమ్ లో వేసేసారు అతన్ని. డార్క్ రూమ్ అంటే ఇంకా అసలు అతనికి డే టైం ఏంటో నైట్ టైం ఏంటో కూడా తెలియట్లేదు పిల్లలు. కంటిన్యూస్ గా 2 మంత్స్ కటిక చీకటిలో అలాగ వదిలేశారు పిల్లలు. కానీ ఆయన చాలా ప్రార్థన చేసుకొని ఉండుంటారు కదా, మరి ఇంకేం చేయగలరు, రాయడానికి లేదు చీకటి,
చేతిలో ఏమీ పేపర్స్ లేవు, పెన్స్ లేవు, ఏమీ లేవు. కట్టిక చీకటి, ఎవరు వస్తున్నా ఎవరు వెళ్తున్నా అది డే టైమా నైట్ టైమా తెలియని పరిస్థితుల్లో అతన్ని బంధించేశారు. బంధించటమే కాకుండా ఇంకా ఇతని దగ్గర ఏమేమి ఉన్నాయో ఆ అవన్నీ రాసినవన్నీ కూడా తీసుకొచ్చి కాల్చేశారు పిల్లలు. అవన్నీ చూడండి పిల్లలు ఎలా కాల్ చేస్తున్నారు. ఆయన ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఎంతెంతో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం బాగున్నా బాగపోయినా ఆహారం ఉన్నా లేకపోయినా అంత సీక్రెట్ గా కూర్చొని ఇవన్నీ ప్రింట్ చేసి అవన్నీ జాగ్రత్త పెట్టి ఒక్కొక్కరికి పంపిస్తూ ఉండేవారు, సీక్రెట్ గా పంపిస్తూ ఉండేవారు. ఎందుకంటే అప్పట్లో చాలా మంది చేతుల్లో బైబిల్స్ లేవు పిల్లలు. ఇప్పుడైతే మన ఇంట్లో ఒక్కొక్కళ్ళ ఇంట్లో బోల్డ్ బోల్డ్ బైబిల్స్ ఉన్నాయి పిల్లలు. మరి అప్పట్లో అయితే అన్ని బైబిల్స్ లేవు పిల్లలు, ఎక్కడో ఒకళ్ళిద్దరి దగ్గర గొప్ప గొప్పల దగ్గర ఉండే అంతే పిల్లలు. అలా అలాంటిది ఈయన ఎక్కువ బైబిల్స్ ప్రింట్ చేసి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చేస్తూ అందరికి పంపించాలని దాచిపెట్టినాయి అన్ని కూడా. ఇంకా అంటే మరి ఇప్పట్లాగా అంత ఫాస్ట్ ఇప్పుడు ఏరోప్లేన్స్ లో వెళ్ళిపోవటం లేకపోతే అంత ఈజీగా కార్స్ వేసుకొని వెళ్ళిపోవటం అది లేదు కదా పిల్లలు. అప్పట్లో అంత కల్చర్ లేదు మనకి, ఆ ఫోన్స్ ఎక్కువ లేవు. అలాంటి టైంలో ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టి అవకాశం కోసం చూస్తూ ఉంటే ఈ లోపవన్నీ కూడా తీసుకెళ్లి కాల్చేస్తారు పిల్లలు. ఒకసారి ఏమో సముద్రంలో పడిపోయినాయి పిల్లలు, రాసినవన్నీ ఇంకా ప్రింట్ అవ్వకముందే సముద్రంలో పడిపోయింది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రింట్ అయిన అన్ని తీసుకెళ్లి కాల్ చేస్తున్నారు. అక్కడేమో అతన్ని బంధించేశారు, ఇక్కడేమో ఇవన్నీ కాల్ చేశారు పిల్లలు. చూసారా మిషనరీ వర్క్ అంటే ఎంత కష్టంగా ఉంటుందో. అయినా కూడా దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉంటారు కాబట్టి ఇంకా కష్టపడదాం, అయినా సరే ఇంకా చేద్దాం అనే ఆలోచనే అక్కడ మనకి ఉంటది పిల్లలు. కాబట్టి ఇక్కడ ఎంత శ్రమ పడుతున్నా కూడా అంత చీకట్లో ఉన్నప్పుడు వాళ్ళు 2 మంత్స్ ఎందుకు పెట్టారో తెలుసా పిల్లలు? 2 మంత్స్ లో అన్నారంట వాళ్ళు, ఈ 2 నెలలు టైంలో నేను ఇంకెప్పుడు బైబిల్ రాయను, ఇంకెప్పుడు ట్రాన్స్లేట్ చేయను, నేను ఎప్పుడు సువార్త చెప్పను అనే నువ్వంటే గనక నువ్వు ఫ్రీగా బయట బ్రతకొచ్చు. ఈ 2 మంత్స్ లో కూడా నువ్వు బయటకు వచ్చిన తర్వాత నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ట్రాన్స్లేట్ చేస్తాను, నేను ఇలాగే ఏసఐ గురించి చెప్తాను అని అంటావా, నీకు ఇంకా లైఫ్ లేదు అని చెప్పేసి 2 మంత్స్ టైం ఇచ్చారు పిల్లలు. అయితే ఈ 2 మంత్స్ కూడా పిల్లలు అసలు ఏమీ బెదరలేదు పిల్లలు. ఎందుకని ఏసఐ ఉన్నారు లోపల. ఇతను ఎవరి కోసం కష్టపడుతున్నాడు, ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఏసఐ కొరకు పనిచేస్తూ మనలాంటి వాళ్ళం అందరం కూడా పరలోక రాజ్యం చేరాలని కష్టపడుతూ ఉన్నాడు. అయితే చూడండి పిల్లలు, ఇంకెప్పుడైతే 2 మంత్స్ అయినా కూడా ఆయన నేనేమి వెనక్కి రాను, నేను ఏసఐ కొరకే బ్రతుకుతాను, నేను ఏసఐ గురించే చెప్తాను అని అనేసరికి చూడండి పిల్లలు అలా తీసుకొచ్చేసి మొత్తం అక్కడ ప్లేస్ లో ఉన్న వాళ్ళందరినీ, ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చేసారు పిల్లలు. చుట్టూ చూస్తా ఉన్నారు పిల్లలు. అందరూ చూస్తూ ఉన్నప్పుడు చూడండి ఎలా కట్టేశారో, చైన్స్ వేసేసారు, పొట్ట దగ్గర ఒకటి వేసేసారు, కాళ్ళు దగ్గర ఒకటి వేసేసారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటో తెలుసా పిల్లలు? నువ్వు ఈ నోటితోటే ఈ గొంతును ఉపయోగిస్తున్నావు సువార్త చెప్పటానికి, ఈ కాళ్ళను ఉపయోగిస్తున్నావు, నువ్వు నీ బాడీని ఉపయోగిస్తున్నావు అటు వెళ్ళి సువార్త చెప్తున్నావు అని చెప్పి ఈ గొంతు ద్వారానే నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి చూడండి అక్కడ తాడు పెట్టి ఇలాగ మొత్తం చుట్టేసి పిల్లలు ఇలా లాగేస్తారు పిల్లలు. అలా గొంతు ఇలా నొక్కేయటం వల్ల మన ఇలా కొంచెం అనుకుంటేనే చాలా నొప్పి వస్తుంది కదా పిల్లలు, అలాంటిది మొత్తం ఇలా టైట్ చేసేసి అతన్ని చంపేయటం, అందరి ముందు చంపేయటం జరిగింది పిల్లలు. తర్వాత ఆ చనిపోయిన అతన్ని కాల్చేశారు పిల్లలు. అందరూ చూస్తుండగానే అలాగే స్తంభానికి ఉంచేసి అగ్నితో కాల్చేశారు పిల్లలు. అయితే చనిపోతూ చనిపోతూ ఏమన్నాడో తెలుసా పిల్లలు? ఇదిగో చూడండి ఇక్కడ ఎంత ఎంత ధైర్యంగా ఆయన ఉన్నాడో ఈ ఒక్క మాటను బట్టి మనకి తెలిసిపోతుంది పిల్లలు. లార్డ్ ఓపెన్ ది కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్స్ ఐస్. ఏమంటున్నాడో చూసారా? అతని కళ్ళు తెరువు, ఇంగ్లాండ్కి రాజుగా ఉన్న ఆయన కళ్ళు తెరువు. కళ్ళు తెరువు అని అంటే ఆత్మీయ నేత్రాల్ని తెరవమని ఇతను లాస్ట్ లో ప్రార్థన చేశాడు పిల్లలు. చనిపోతూ ఉన్నాడు, కాలిపోతూ ఉంది శరీరం, అంటే ఇలా లాగేస్తూ ఉన్నారు. లాగేస్తూ ఉన్న టైంలో ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకా నా గొంతు బయటకు రాదు కదా, నేను చచ్చిపోతాను కదా అని చెప్పి ఆ చనిపోయే ముందు టిండెల్ ఏం చేశారు అని అంటే ఇంగ్లాండ్స్ యొక్క అంటే ఆ రాజు యొక్క కళ్ళును తెరువు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాడు. అంటే అతని చేతిలో బైబిల్ ఉండాలి, అతనే అందరికీ బైబిల్ ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ మాట కూడా పైకి అన్నప్పుడు వాళ్ళకి ఇంకా కోపం చేసి ఇలాగా గట్టిగా లాగేశారు పిల్లలు. అయితే చనిపోయాడు, చనిపోయిన తర్వాత కాల్చేయటం జరిగింది. కానీ చూడండి పిల్లలు, ఆయన చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా ఆయన అమరవీరుడు లాగానే అమరజీవి లాగానే ఉన్నారు పిల్లలు. ఎందుకంటే ఆయన చేసిన సేవ ఇప్పటికీ కూడా, అంటే మనం అందరూ ఇంగ్లీష్ ఈజీ ఇంగ్లీష్ మనం చదువుతున్నాము అని అంటే దాని వెనక ఎవరున్నారు పిల్లలు? ఇంకా చాలా మంది రాశారు, తర్వాత చాలా మంది ట్రాన్స్లేట్ చేశారు. కానీ ధైర్యంగా ఎన్నో శ్రమలను ఎదుర్కొంటూ ఎన్నో బాధలు అనుభవిస్తూ సీక్రెట్ గా ఉండి అదంతా కూడా
రాయాల్సి వచ్చింది, ప్రింట్ చేయాల్సి వచ్చింది పిల్లలు. కాబట్టి ఇలాంటి శ్రమలు అనుభవిస్తూ విలియం టిండెల్ చాలా ఓపికగా, లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా భయపడకుండా ధైర్యంగా నిలబడి దేవుని పని చేశాడు పిల్లలు. కాబట్టి ఈయన గొప్ప మిషనరీగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. వెనుకనుంది చూడండి, ఇదంతా కూడా ఈయన జ్ఞాపకార్థంగా కట్టినదే. అయితే ఇదిగోండి టిండెల్స్ న్యూ టెస్ట్మెంట్, ఈ విధంగా ఆ బుక్స్ ఇగో ఈయన ఒక స్టాచ్యూ, ఈ విధంగా ఎప్పుడు కూడా రాస్తూ ఉండేవాడు బైబిల్ కూర్చొని ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు అని చెప్పి అక్కడ ఇంగ్లాండ్ లో ఈయనది ఒకటి మనం చూడొచ్చు అక్కడికి వెళ్తే. అలాగే ఇక్కడ కూడా ఇంకా బుక్స్ ఆయన గురించి రాయబడిన బుక్స్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా అవకాశం వస్తే బుక్స్ చదవచ్చు, కొంత హిస్టరీ మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఉంది పిల్లలు, ఇది విలియం టిండెల్ గారి జ్ఞాపకార్థంగా కట్టిన ఒక మాన్యుమెంట్ అనమాట. ఆయన ఎంతగా పరిచర్య చేశారు, ఈరోజు అందరం మనం చెప్పుకుంటున్నామంటే ఆయన చాలా గొప్ప మిషనరీగా ఈ లోకంలో ఆయన పని చేశారు కాబట్టి ఆయన గుర్తుగా కట్టాలని చెప్పి ఈ విధంగా కట్టడం జరిగింది. చూడండి పైన క్రాస్, ఇదంతా కూడా ఒక మాన్యుమెంట్, టవర్ లాగా, టిండెల్స్ టవర్ అంట దీన్ని. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం బైబిల్ చదువుతున్నాము అని అంటే ఊరికనే మనం చదివేస్తున్నాం, కానీ బైబిల్ని అనేక మందికి తెలియపరచడం కొరకు అనేక మంది చాలా శ్రమ పడ్డారు పిల్లలు. అందులో విలియం గారు ఒక ఆయన, ఈ టిండెల్. కాబట్టి మనము ఫ్యూచర్ లో ఎప్పుడన్నా యేసుక్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం భయపడిపోయి వెనకడుగు వేయకుండా ఏసై ఈ రోజు మనకి టిండేల్ గారిని ఒక రోల్ మోడల్ గా మన ముందు ఉంచారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేద్దాం, రాబోయే రోజుల్లో లేకపోతే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏసై గురించి తెలియని చాలా జనం మన చుట్టూ ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకి మనం ఒక్క మాట అన్న చెప్పగలిగితే ఏసై రక్షకుడు, లేకపోతే ఏసై మన కొరకు చనిపోయారు, ఏసై మన కొరకే వచ్చారు అని చెప్పి మనం చిన్న చిన్న మాటలు, మనం చెప్పగలిగిన మాటలు వాళ్ళకి చెప్పగలిగితే పిల్లలు మనం కూడా గొప్ప మిషనరీ లాగా తయారవ్వచ్చు పిల్లలు. అలా చేస్తే ఏసైకి చాలా ఇష్టం పిల్లలు. ఎందుకంటే ఏసై ఈ లోకానికి వచ్చి కూడా ఏం చెప్పారు, మీరు తప్పులు చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఇవన్నీ కూడా వద్దు, అలాగే ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి, అలాగే మీరు చక్కగా ఉండండి, మీరు ఆత్మతో సత్యంతో జీవించాలి, మీరు అందరూ పరలోక రాజ్యం చేరాలని చెప్పారు కదా పిల్లలు. మరి మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా చక్కగా ఏసే దగ్గరకు మనం తీసుకెళ్ళాలి అని అంటే మనం అవకాశం వచ్చినప్పుడు మంచి మంచి మాటలు చెప్తూ ఏసై ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, ఆ ప్రేమను మనం కూడా చూపించాలి పిల్లలు. మరి ఇక్కడ విలియం టిండెల్ ఎన్నో శ్రమలు పడినా కూడా దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు, కాబట్టి చివరి వరకు కూడా చాలా ధైర్యంగా చనిపోతున్నాడు, చనిపోతానని తెలిసినా కూడా ఏం చేస్తాడు, తన కోసం తను ఆలోచించలా, రాజుగారు కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు కదా. ఆ తర్వాత ఆ ప్రార్థనకు ఫలితం ఏంటో తెలుసా పిల్లలు, ఒక్కొక్క చోటకి బైబిల్స్ పంపిస్తానే ఉన్నాడు ఆ రాజు. ఎందుకంటే ప్రార్థనలు వ్యర్థం కావు కదా, ఎంత గొప్ప ప్రార్థనలు ఆయన చేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలని చెప్పి బోల్డ్ ప్రింట్ చేయించేసి ఆ రాజు ప్రతి చర్చెస్ లో ప్రతి చోట ప్రతి కొంతమంది ఉన్నారు అని అంటే వాళ్ళకు బైబిల్ అక్కడ అందుబాటులో ఉండేది. ఆ విధంగా విలియం గారి ప్రార్థన అక్కడ నెరవేరింది పిల్లలు. కాబట్టి మనం కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు, ఈ ప్రార్థనలే ఒకరోజు బలంగా నెరవేరుతాయి పిల్లలు, ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి మనం ఊరికనే ప్రార్థన చేసి వదిలేయటం కాదు, ప్రార్థన చేసాము అని అంటే జరుగుతాయి కాబట్టి ఆ నమ్మకంతో మిగతా విషయాలు కూడా ప్రార్థనలో పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, మీకు చిన్న హోంవర్క్ ఇవ్వడానికి నేను ఈ విధంగా 2 పాయింట్స్ రాశాను ఇక్కడ. అంతే మీరు కూడా ఈ టవర్ వేయండి, టిండెల్స్ మాన్యుమెంట్ అని పెట్టండి. మెమరీ ఇక్కడ రాశాను కదా, ది టవర్ వాజ్ బిల్ట్ ఇన్ 1866 లోనే దీన్ని కట్టడం జరిగింది, ఇన్ మెమరీ ఆఫ్ రైటర్ విలియం టిండెల్, ఫేమస్ ఫర్ ట్రాన్స్లేటింగ్ ది బైబిల్ టు ఇంగ్లీష్. ఓకే పిల్లలు, కాబట్టి ఈ విధంగా మీరు యాక్టివిటీ చేయండి. అలాగే మెమరీ వర్స్ ఇక్కడ చూడండి, రోమన్స్ లో చూస్తే రోమా పత్రికలో 12:14 మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. ఇదే మాట టిండెల్ గారు పాటించారు కదా, ఆ హింసించేస్తున్నారు, కట్టేస్తున్నారు, బంధించేశారు, చీకటి ప్లేస్ లో 2 మంత్స్ ఉంచేశారు, డే అండ్ నైట్ కూడా తెలియని ప్లేస్ లో. అయినా కూడా బయటకు వచ్చి వాళ్ళందరినీ ఏమి తిట్టలేదు, వాళ్ళని ఏమి వాళ్ళ విషయంలో బాధపడలా, కానీ వాళ్ళని శపించలేదు. వాళ్ళు ఇంకా ఏమనుకున్నాడు, వీళ్ళందరూ కూడా ఏసే గురించి తెలుసుకోవాలి, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యం చేరాలి. అలాగే మనం కూడా ఎప్పుడన్నా మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే మనం ఏం చేయాలి పిల్లలు,
వాళ్ళని మనం దీవించాలి. కాబట్టి మనం పౌలు గారిని అలాగే చూసాము, స్టెఫన్ అలాగే చూసాము, వాళ్ళు ఎవరిని కూడా దూషించలేదు. రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా దూషించలేదు పిల్లలు. కాబట్టి మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని వేసే ఈరోజు మనకి ఇచ్చారు, గొప్ప మిషనరీ గురించి మనం తెలుసుకున్నాం పిల్లలు. కాబట్టి రాబోయే రోజుల్లో దేవుని చిత్తమైతే మనం కూడా మిషనరీ లాగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు. ప్రార్థన చేసుకుందాం, చేతులు జోడించండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాకు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీ కృపలో ప్రభువా మరి విలియం టిండెల్స్ గారి గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాలో అనేక మందిని మీరు మిషనరీలుగా వాడుకుంటున్నందుకు, వాడుకోబోతున్నందుకు నీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా రాబోయే రోజుల్లో తండ్రి మరి యేసు అనే మాట వినని ప్రాంతాలకు మేము వెళ్ళగలగటానికి కూడా మీరే మాకు మార్గం సరళం చేయమని అడుగుచు చేరిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దచ్చము, మా ఎడల అపరాధంలో చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధంలోను క్షమించము, మా శోధంలోనికి తేక దృష్టి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము శక్తి నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Amen. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం బిడ్డలందరికీ, వారి వారి కుటుంబ సభ్యులకు, వారి వారి తోబుట్టువులకు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్తిల్ల చేయను గాక. ఆమె అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్. అమ్మ ప్రైజ్ లార్డ్. రికార్డింగ్ ఆఫ్ చేసి. Yes. Bye. Bye.